ఇప్పుడే అయిపోయిందా? ఆగకుండా అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయలేవా? ఎందుకు చేయలేను? నువ్వు బీటే టైంకి రాకుండా ఉంటే ఎంతసేపు అయినా చేయగలను. కోతల కొయ్యకు, ఆగకుండా అరగంట ఎక్సర్సైజ్ చేయలేవని 10 రూపాయలు పందెం. సత్తా ఉంటే 10 రూపాయలు గెలుచుకో, ఓడిపోయి ఉంటే 10 రూపాయలు కొట్టుకో. ఓకే. పది రూపాయలకి ఇంత మంచి సినిమా ఎక్కడ దొరకదు. అవ్వా 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 అవ్వా, రే ఏంటి పని? ఫిగర్ నాన్న, ఫిగర్. ఫిగరా నీ బొంద? ఏంటది? ఏంటేనండి ఆ పిల్లతో పందెం కాస్తుంటాను. ఏంటి పందెం? ఆగకుండా అరగంట ఎక్సర్సైజ్ చేస్తే 10 రూపాయలు ఇస్తానని. ఎలాంటి పందెం కాస్తే నువ్వు ఓడిపోవడం ఖాయం. ఏ ఎందుకు ఓడిపోతారు? ఆ పిల్ల స్పీడ్ చూస్తుంటే 10 రూపాయల కోసం ఇంకో 10 గంటలైనా అలాగే గెంతేలా ఉంది. ఇంక నువ్వేం గెలుస్తా? అయితే నేను 1 2 3 అనగానే నువ్వు కిందకు పరిగెత్తుకి వెళ్ళిపోలేవని 50 రూపాయలు పందెం. ఏంటి నేను పరిగెత్తలేననా నీ అనుమానం? నేను 1 2 3 అంటేనే నువ్వు కింద పరిగెత్తాలి. చాలా సింపుల్, 50 రూపాయలు నువ్వు రెడీ చేసుకో. అంతేనా? కాసుకో. నువ్వు రెడీయా? రెడీ. 1 2 తొందరగా 3 అంటరా? నా ఇష్టం వచ్చినప్పుడు అంటాను. నేను అనకుండా నువ్వు కదిలేవో 50 రూపాయలు ఫట్. నాన్న పైన పక్కింటి అమ్మకి సైట్ కొడుతున్నా. మీ నాన్న అంటాడు కాదురా, ఆ రోజుల్లో ఆయన లైన్ లో పెట్టడానికి బోల్డ్ అంత కష్టపడాల్సి వచ్చింది. పెళ్ళైన తర్వాత నీ బుద్ధి ఆయనకు వచ్చేసినాయే, ఇప్పుడు ఆయనే సైట్ కొడుతున్నాడు. అంతేనంటావా? ఇది పట్టుకో, వెళ్ళు. అయిపోయాడు. అమ్మో నా కొంపు కొల్లేరు అయిపోయింది. ఏమండి ముందు మీరు కిందకి పదండి. నేను రాను, 50 రూపాయలు పోతాయి. మీరు ఇప్పుడు రాకపోయారంటే నేను మేడం ఇచ్చి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. అబ్బా కంగారు పడకే, పరిస్థితులను అర్థం చేసుకోవే, వృధాగా 50 రూపాయలు పోతాయి. అంటే పెళ్ళం కంటే మీకు 50 రూపాయలు ఎక్కువ అనమాట. దేవుడో ఇలా బతకడం అనవసరం, నేను ఆత్మహత్య చేసుకోవాల్సింది. అబ్బా కంగారు చచ్చిపోవాల్సింది. ఏమండి మీరు రాకపోతే నిజంగానే దూకి చచ్చిపోతాను. నాన్న కదిలిపోయావు, ఓడిపోయావు, 50 రూపాయలు కొట్టు. లాభం లేదు, మీ అమ్మ నా మీద దూసుకొని నన్ను మోసం చేసావు, నేనే ఉన్నావు. అలా కుదరదండి, పందెం అంటే పందెమే. ఏంటి ఎలా గెలుస్తావురా అని అన్నావు కదా, ఇప్పుడు నీ దగ్గర 50 రూపాయలు తీసుకుని ఆ పక్కింటి పాపకి ఓ 10 రూపాయలు కొట్టేస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్. ఏంటది కంటి జబ్బ? కాదు, లవ్ లుక్. హరే రామ హరే రామ 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 హరే హరే. నా పితృభూమి ఇంత చెడిపోయింది ఏంటి రామా? హరే రామ గారు, భారతదేశం మన మాతృభూమి కదా, పితృభూమి అంటారేమిటి? పేరు మార్చేశారా? ప్రవరాక్షుణ్ణి పతనం చేసిన స్త్రీ జాతి పేరుతో నా దేశాన్ని పిలవను. ఆ జాతి వంక కన్నెత్తేనా చూడను. అలాగే కళ్ళు మూసుకొని కూర్చో, కొత్త ఆఫీసర్ గారు వస్తారు, లేచి విష్ చేయకపోతే సస్పెండ్ చేస్తారు, తిక్క కుదురుతుంది. హలో ఎవరిబడి, కమ్ హియర్ కమ్ హియర్. ఒక బ్రహ్మాండమైన పందెం కాసుకుందాం. గురు నీతో పందాలు కాయకూడదని మా పెళ్ళాల మీద ఒట్టేసుకున్నాం గురు. మమ్మల్ని వదిలే గురు. అబ్బబ్బబ్బా, అసలు పందెం ఏంటో తెలియకుండా తొందరపడిపోతున్నారు. రాబోయే కొత్త బాసుని బట్టలు విప్పదీసి మీ అందరి ముందు నిలబెడతాను, అది పందెం. గురు వచ్చే కొత్త ఆఫీసర్ బాగా స్ట్రిక్ట్ అని తెలిసింది, ఓడిపోతావు గురు. అంటే మీరంతా గెలుస్తున్నట్టేగా, ఆ డెసిషన్తోనే మీరందరూ పందాలు కాయండి, పోగొట్టుకున్న డబ్బుతో సహా పందాలు గెలుచుకోండి. కమాన్ కాయండి. ఇదిగో నువ్వు వచ్చే కొత్త ఆఫీసర్ని బట్ట లేకుండా మా ముందు నుంచోబెట్టాలి, గుర్తుంచుకో. అది అలాగే పెట్టుకో 400. ఓకే. నమస్కారం. నమస్కారం సార్, నా బాత్రూమ్ బాగుందా? కొత్త ఆఫీసర్ని అడగాల్సిన మొదటి ప్రశ్న ఇదేనా? ఇంతకీ మీరు? నేను ఈ ఆఫీస్ లో సీనియర్ మోస్ట్ సూపరింటెండెంట్. నా పేరు ధర్మ. మిస్టర్ ముందు మీరు పేరు మార్చుకోండి. ఎందుకు సార్? మీ పేరులో అసహ్యం. నా పేరులో ఉన్నది సార్ ధర్మ. అదే ధర్మ వరకు ఓకే, ఆ తర్వాత అదే మార్చుకోండి. చెప్తాం, మీరు ఏం పెట్టుకోమంటే అదే పెట్టుకుంటాను. ఏం పెట్టుకోమంటే అదే పెట్టుకుంటాను. మళ్ళీ డబుల్ మీనింగ్ డైలాగు. వయస్స అయిపోయింది కదండి, భాష కొంచెం మారిందంటే మీరు క్షమించాలి. మన ఆఫీసు స్టాఫ్ ని పరిచయం చేయమంటారా? పరిచయం చేసుకోదగ్గంత మహాత్ములెవరైనా ఉన్నారా మన స్టాఫ్ లో? ఆ స్థాయి మహాత్ములు ఎవరూ లేరు, గాని ఓ మాయలాడు ఉన్నాడండి. వాడు ప్రతిరోజు పందెం పేరు చెప్పి ఆఫీసులో వాళ్ళవి, ఆఫీసుకు వచ్చిన వాళ్ళవి జేబులు ఖాళీ చేస్తున్నాడు.
గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ విజయ్. ఎస్ సార్. ఏమిటి నీ గురించి ఆఫీసులో ఏవో బూత్ కథలు వినిపిస్తున్నాయి? అలాంటిదేం లేదు సార్. ఏమీ లేకపోతాయిటయ్యా, పందాలు కాసి డబ్బులు కొట్టేస్తావుతా? ఏదో తమాషాగా సార్, తెలుగు తక్కువ మేడం సార్, ఓడిపోయి నన్ను ఆడిపోసుకుంటారు. ఓహో, నువ్వు అంత గొప్ప మేధావన్న మాట. ఏది నాతో ఒక పందెం కాసి గెలువు చూద్దాం. వద్దు సార్. ఏ, మీరు పెద్దవారు, పైగా మేధావి, అంతకు మించిన ఆఫీసరు, మీతో పందెం కాయడం తప్పు సార్. కథలు చెప్పకు, నాతో పందెం కడితే ఓడిపోతానని భయపడుతున్నావు అవునా? అవును సార్. భలే పట్టేశారే. అంతేకాదు, ఇవాళ నాతో పందెం కాస్తే గాని నేను వదిలిపెట్టను. సరే సార్, ఏం చేస్తాను, ఎలాగూ ఓడిపోతాను గనక ఓ 100 రూపాయల పందెం కాస్తాను సార్. ముందే తీసేసుకోండి సార్. అసలు పందెం ఏమిటో చెప్పు. మీకు 2 పుట్టుమచ్చలు ఉన్నాయి సార్, ఒకటి వీపు మీద, ఒకటి తొడ మీద. ఓడిపోయావు, నాకసలు పుట్టుకతోనే పుట్టుమచ్చలు లేవు. సరే సార్, పందెం అంటే పందెమే కదా. ఆ డబ్బు తీసుకోబోయే ముందు మీకు పుట్టుమచ్చలు లేవని రుజువు చేసుకోవాలి కదా. వై నాట్. కట్టుకో మిస్టర్ విజయ్. నువ్వు ఇప్పటి వరకు ఎంతో మందిని చూస్తుంటావు, కానీ నాలాంటి వాళ్ళని మాత్రం చూస్తుంటావు. మనంతా అదో టైపు, ఎప్పుడు ఎదుటి వాళ్ళని తక్కువగా మనల్ని ఎక్కువగా వేసుకుంటే నీకు ఓటమి మాత్రం తప్పదు. అండర్స్టాండ్? నీకు ఓటమి తప్పదు. అదిగోకు, నువ్వు చాలా దెబ్బతింటావు మిస్టర్ విజయ్. ఉన్నాయా మచ్చలు చూసుకో. ఉంది సార్, 2 చోట్ల ఉన్నాయి సార్. అబద్ధం, మా ఆవిడ నాకు చెప్పకుండా చచ్చిపోయేది కాదు. నువ్వు డబ్బు కోసం అబద్ధం ఆడుతున్నావు, ఇట్స్ వెరీ బ్యాడ్. సార్, నా మీద మీకు నమ్మకం లేకపోతే మన స్టాఫ్ మెంబర్స్ అడగండి సార్. అంతేనా? ఓకే, కమాన్ మై డియర్ స్టాఫ్ మెంబర్స్, ఎవ్రీబడి కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. నా వీపు మీద పుట్టుమచ్చుందా? లేదండి. నా తొన మీద పుట్టుమచ్చుందా? లేదండి. గెలిచాను, 100 గెలిచాను. మీరు గెలిచింది 100. మిమ్మల్ని బట్టలు లేకుండా మా ముందుకు తీసుకొస్తానని పందెం కాసి 400 గెలిచాడు విజయ్. కాలేజీలో నీ పేరు చెప్తే అందరూ హడలెత్తిపోతున్నారే. ఎందుకని? నీ జనరల్ నాలెడ్జ్ తో అటు లెక్చరర్స్ ని, ఇటు ఫ్రెండ్స్ ని పట్పట్లాడించేస్తున్నావు. ఓ అదా, ఎవరిని చూసినా వెంటనే ఓ చిక్కు ప్రశ్న వేయాలనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను 2 ప్రశ్నలు అడగాలనిపిస్తోంది. నన్నా? ఎస్. కాస్కో. నంబర్ 1, శోభనం గదిలో ఏం జరుగుతుంది? నంబర్ 2, గోరంతల్లి కొండంతల్లి చేసి చూపించేది ఏమిటి? ఆన్సర్ ఆలోచించి రేపు చెప్పు. చెప్పలేకపోతే రేపు నా పాకెట్ ఎక్స్పెన్సెస్ అన్ని నువ్వే భరించాలి. రేపటిదాకా నేను ఆగలేను, కానీ ఆన్సర్లు ఇప్పుడే చెప్పే. ఇదిగో నీ ఎక్స్పెన్సెస్. దట్స్ గుడ్. అమ్మాయి ఉజ్వల, రోడ్డు మీద ఏమిటమ్మా నవ్వులు? లోపలండి, కమ్ ఇన్. వస్తున్నా డాడీ. డాడీ, ఈ అమ్మాయి ఉషని, నా క్లాస్మేట్, చాలా క్లోజ్ ఫ్రెండ్. నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా, నా కూర్చున్నాం. డాడీ, జనరల్ నాలెడ్జ్ లో దీన్ని కొట్టేవాళ్ళు మా కాలేజ్ లో ఎవరూ లేరు డాడీ. మహా తెలివైంది. వెరీ గుడ్. దామా. ఏదమ్మా, నీ పేరు ఉష. ఏది కాసిన తెలివితేటలు బకెట్లో పారబోసావంటే దోషులతో ఎత్తుకుంటా. ఓకే అంకుల్. ఏకవచనం లేని పదం ఏమిటి? ఏకవచనం లేని పదం నువ్వే చెప్పమ్మా. ఏకవచనం లేని పదం చప్పట్లు. కరెక్ట్. వెరీ గుడ్. హౌ టు డబుల్ యువర్ మనీ ఇమీడియట్లీ. ఇప్పటికిప్పుడు మీ డబ్బు రెట్టింపైపోవాలంటే ఏం చేయాలి? ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఏ బ్యాంకుల్లోనో పోస్ట్ ఆఫీసులోనో దాచుకుంటే 5 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. నో అంకుల్, తక్షణం మీ డబ్బు రెట్టింపు అవ్వాలి. ఎలా తక్షణం రెట్టింపు? నేను ఈ టెన్షన్ భరించానమ్మా, నువ్వే చెప్పు. మరీ సగం డబ్బు నాకు ఇవ్వాలి. ఓకే, ఉన్న డబ్బు డబుల్ అవుతున్నప్పుడు నీకు సగం డబ్బు ఇవ్వడానికి ప్రాబ్లం ఉంది? ఇదిగో చెప్పు. ఇట్రండి అంకుల్, చూడండి మీ డబ్బులు డబుల్ అయ్యాయి. ఎక్కడ? అటు చూడండి. వండర్ఫుల్. నా 100 నా చేతిలో ఉంది, మరి మీ 100 అద్దంలో ఉంది, తీసుకోండి. అమ్మ దొంగ. కాదు మిస్, 420. ఏంటడి 100 పోగొట్టుకున్నావా? ఈ 100 పోగొట్టుకోవటం ఏమిటమ్మా? నేను అసలు పోగొట్టుకున్నది వడ్డీతో సహా రాబట్టుకుంటాను. ఉషా, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏమిటంకుల్? మా ఆఫీసులో అదమ్మా జరిగింది. అంకుల్, మీకంత అవమానం జరిగిందా? అవునమ్మా. ఓకే,
అతను ఎంత మేధావైనా, ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని ఓడించి మీ పరువు నిలబెడతాను. ఇదే నా ప్రతిజ్ఞ. ఆహా, వివాహ భోజనంబు వింతైన పాయసంబు మా అమ్మాయి నోటి ముందు పసందైన విందు. అద్భుతం. అయ్యగారు, మిమ్మల్ని గతప్పులో ఎవడని చూస్తే వంటాడు అనుకుంటానండి. ఏచో, నువ్వేదో పెద్ద అందగాడు అయినట్టు నా అందాని గురించి దూకు చేస్తున్నావు. ఒరే, అమ్మాయి కాలేజీ నుంచి తిరిగి వచ్చేసరికి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని పాయసం తయారు చేశాను రా, అద్భుతంగా కుదండి. అసలు చూడు రే, ఓరి సన్నాసి, పాయసం చూడరంటే ఎదురుకుండా గొడవ చూస్తాడు. ఇందాక అక్కడ బల్లి ఉండాలండి, అది ఇప్పుడు లేదండి. లేకపోతే బల్లి పళ్ళు పాయసం తాగి మా తాత చచ్చిపోనాడు. ఒరే తుకారం, ఇలాంటి అపశకులు మాటలు మాట్లాడేవంటే నేను బుద్ధి మిసుకు తప్పేస్తానని ఎన్నిసార్లు చెప్పాలి నీకు. రే, అమ్మాయి వచ్చినట్టుంది, వెళ్ళి అరగంట నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, మీకు వినపడలేదా? వినపడ్డానండి, కానీ ఇది మేలండి, అది మే బెల్లండి, మధ్యలో నాన్న ఉన్నది ఆపడానికే. నోరుమైనా తెగర పుచ్చి చూడమ్మా, నువ్వు తల్లి లేని పిలవు కదా అని నీ మీద ఉన్న ప్రేమ అభిమానం వాత్సల్యం అన్ని రంగరించి బ్రహ్మాండంగా పాయసం తయారు చేస్తే అందులో బలిపడింది ఏమోనని కారు కూతురు కూర్చున్నాడు ఎక్కువ. వంట పనులు నువ్వు చేస్తే వాడి ఉద్యోగం ఊడిపోతుందేమోనని వాడి బాధ డాడీ. ఆహాహా, వాడి పప్పులు మన దగ్గరే ఉడుకోమో, నా చిట్టి తల్లి నా చేతులతో తయారు చేసిన వంటకాలే తినాలి. థ్యాంక్ యూ డాడీ. అలాగే. వందేళ్ల భీష్మ, నిన్ను ఓడించడానికి శిఖండి వచ్చేస్తోంది, అదిగో. హలో అంకుల్. హాయ్ ఉషా. మీ బట్టలు ఒలిపించిన దుశ్శాసనుడు ఎక్కడ? ఇక్కడ. నువ్వే నా పంచాలివి. ఎస్. నాతో పెట్టుకున్న వాళ్ళెవరు గెలిచి గట్టెక్కలేదు. నాతో పెట్టుకున్న వాళ్ళు పిచ్చెక్కిపోయారు. చూద్దామా? చూద్దాం. నేను రెడీ. నేను డబుల్ రెడీ. నేను రెండు ప్రశ్నలు అడుగుతాను, అందులో ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పినా సరే నువ్వు గెలిచినట్టు నేను ఓడిపోయినట్టు. ఓకే? ఓకే. విజయ్ తరపున మా స్టాఫ్ అందరిది 500 రూపాయలు పందెం. ఉష తరపున నాది 500 రూపాయలు పందెం. విజయ్, నిన్ను విజయలక్ష్మి వరించాలి. అలాగలాగే అమ్మా. ఉషా, ప్రారంభించు, మొదటి ప్రశ్న మొదలు. ముద్దుకి ముద్దకి తేడా ఏమిటి? హరే రామ హరే రామ, నా పితృభూమి ఇలా అయిపోయిందేమిటి? సెక్స్ బాంబును తీసుకొచ్చి నా మీద వదిలిపెట్టారేంటండి? పాప, నీకు మంచి ప్రశ్నలు అడగడం చేత కాదా? నీకు జవాబు తెలియదని ఒప్పేసుకో బాబు. చెప్పగలను, కానీ సిగ్గు లేకుండా ఎలా చెప్పడం? ఐడియా. బూతు లేకుండా నీ ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పుకో. తమరు ఓడిపోయాను ఒప్పుకుంటే చెప్తాను. తమరు కరెక్ట్ గా చెప్పగలిగితే ఒప్పుకుంటాను, నాకింకా రెండో ఛాన్స్ ఉందిగా. నోటితో పెట్టుకునేది ముద్దు, నోట్లో పెట్టుకునేది ముద్ద. వెరీ గుడ్, వెరీ గుడ్. గురు, నిన్ను నమ్ముకుని స్టాఫ్ అంతా కలిసి పందాలు కాశాం, సింపుల్ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయావు, కనీసం రెండో ప్రశ్నకున్న జవాబు చెప్పు గురు. అమ్మాయి ఉషా, రెండో బాణం వదులు. మొదట్లో మొగుడికి, ఆఖరిలో పెళ్ళానికి పనికొచ్చేదేమిటి? మొదట్లో మొగుడికి, ఆఖరిలో పెళ్ళానికి పనికొచ్చేదేమిటబ్బా? తెలిసింది తెలిసింది, కట్టు బట్టలు, ప్యాంటు షర్టు. ఎలాగంటే మొదట మొగుడు వాటిని వాడి వాడి పెళ్ళామోహన పారేస్తే ఆవిడ వాటిని వేసి స్టీల్ సామాన్లు కొంటుంది, ఆ విధంగా ఇద్దరికి పనికొచ్చినట్టేగా. థ్యాంక్ యూ. కాదు, కావటానికి వీల్లేదు. ఏ వేరే ఏదో అయి ఉంటుంది. అమ్మాయి ఉషా చెప్పు. మొదట్లో మొగుడికి, ఆఖరిలో పెళ్ళానికి పనికొచ్చేది బ్లేడు. బ్లేడా? ఎస్. రెండు షేవింగ్ల తర్వాత మొగుడు బ్లేడు పనికిరాదని పారేస్తే దాంతో ఇల్లాలు పిల్లలకి పెన్సిళ్లు చెక్కిస్తుంది, పాల కవర్లు కూడా కట్ చేస్తుంది. ఇంకెప్పుడు మా అంకులతో పెట్టుకోకు. టేక్ కేర్. అంతా మోసం, అన్ని జనరల్ నాలెడ్జ్ కోసం అడిగింది, మనదంతా ప్రాక్టికల్ టైపు, అందుకే దెబ్బతినేశాం. ఏం లాభం గురు, నిన్ను నమ్ముకుని మన స్టాఫ్ అంతా మునిగిపోయాం. ఏం పర్లేదు, అదే ఉషతో సాయంకాలం లోపల డ్యూయట్ పాడతాను. ఎనీ బెట్స్? మిస్టర్ విజయ్, ఆ అమ్మాయి సెకండ్ టైపు, దాని ముక్కుకు తారేయటం చాలా కష్టం, నువ్వు ఓడిపోతావు. అయితే బెట్స్ కాసుకోండి. ఎస్, 1000 రూపాయలు బెట్. నువ్వు ఆ అమ్మాయితో డ్యూయట్ పాడలేవో. పాడతాను, పాడి చూపిస్తాను. హలో సుజాత,
హలో రాంబాబు, ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? లేదు. మరి మీరు? నాకు కూడా ముందు అనుభవం లేదు. డోంట్ వరీ, మనిద్దరూ కమ్మెండ్ గా ప్రేమించుకోవడం ప్రాక్టీస్ చేద్దాం. వస్తావా? చిక్కుండి, నాకు సిగ్గేస్తోంది. మరీ అంత సిగ్గుపడకు, నాలో చిరంజీవిని చూసుకో, నీలో నేను శ్రీదేవిని చూసుకుంటా. పాటేసుకుందావా? ముందుగా నన్ను ఒక దెబ్బ వేసుకోండి. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్య అబ్బా. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది. ఆపండి. నట గంభీర, నట ధురంధర, నట రత్న, నాటక రత్న, కాబోయే సినీ రత్న, మన రచయిత దర్శకులు, మన అజయ్ గారికి కళాంజలి. కళాంజలి ఏంట్రా? కళామ తల్లి కడుపులో పొడుస్తారా మీరు? నేను కష్టపడి రక్తం దారపోసి రాసిన నాటకాన్ని కళ రాస్తారా మీరు? ఒరే నువ్వేంట్రా? నువ్వు నువ్వేంట్రా? అసలు ఒరిజినల్ హీరో హీరోయిన్స్ ఎక్కడ్రా? మన ఊళ్ళో ఎవరో సినిమా షూటింగ్ పెట్టారు సార్. పాటలో పళ్ళెం పట్టుకునే వేషం ఉందంటే మన హీరోయిన్ అక్కడికి వెళ్ళి బుక్ అయిపోయింది. మరి హీరో అడుగు వచ్చేసాడు. రా హీరో రా, మనం రిహార్సల్స్ ప్రారంభించేద్దాం. రిహార్సల్ సంగతి దేవుడేరు, ముందు నా పాటల గురించి చూడండి. నేను ఒక అమ్మాయితో డ్యూట్ పాడతాను పందెం కాశాను, లేకపోతే నా పరువు పోతుంది. డోంట్ వరీ హీరో, ఈ నాటక రంగం నా సేవల్ని అందుకోవటం లేదు, ఆ సినిమా రంగం నా ప్రతిభని గుర్తించడం లేదు. అందుకే ఇక నుంచి నా నటన దర్శకత్వం అన్ని నీకే ఉపయోగిస్తాను. వచ్చే అమ్మాయి నా మన హీరోయిన్. అవును గురు. ఒరే టమోటాలో నట నిరగడ్డీరా బాబు నువ్వు. నువ్వెల్రా సూపర్ డైలాగ్ చెప్పరా? ఏమే కళ్ళు నెత్తికెక్కడా, దారి కనపడలేదా? డైలాగు డైలాగు అంటూ ఇస్తే చెప్పలేవు. ఏమే అమ్మాయికుడు డైలాగ్ రాదని వాడిని గుద్దేస్తావా? కళ్ళు నెత్తికెక్కయా? రోడ్డు కనిపించట్లేదా? ఏయ్ నీకెన్ని గుండెలు రా, నన్ను నన్ను ఏమంటావా? రౌడీస్ యాక్షన్. ఆయనే కదే, మేము అదే మాట్లాడతాం. ఏం చేస్తావే? ఏంది ఆ చూపు? టమాటాలు ఎత్తు. నేను ఎత్తును. అరే వస్తాంబా, మేము రౌడీలు, కనపడ్డం లేదా? ఎత్తు టమాటాలు. నేను ఎత్తును, తప్పు మీది, వెళ్ళి మీ దిక్కున చోటు చెప్పుకో. ఎవరితో మాట్లాడుతున్నావు? కత్తులు రత్తయిని అడుగు తీసి ముందుకెలా వేస్తావు, మేం చూస్తాం. హీరోయిన్ పడిపోతుంది.
నిన్న నాలో కిలో తమ్మే నీవమ్ము వల్ల పుల్ల పందేసి ఓడించుకోవమ్ము సొగసే సోదా చేసి ఆదా చేసి వేళా మొగలి పొదే కూడా వనిత వయ్యారాలే ఒళ్ళోకొచ్చే వేళ రగిలి గదే అలారం నీ కట బిడల తుక్కవుళ్ళమ్మ దుంపలు నీ చంపలిలా కొట్టేస్తా ముసి ముసి నవ్వుల ముఖార విందమ్ము తలగడ దెబ్బలలో తీగేస్తా కసికస చూపులవో కరాటి వీరయ్యో చలిలో అందాలన్నీ తందాలిచ్చే వేళ కలిసే కథే పలారం బిగిసే బిగాలని దుడుకే కదా దుమారం ఓ మేజరైన పాప ముగించదే లడాయి నాతో నీ గడబిడలకు కౌగిళ్ళమ్మాయణి ప్రేమ శిక్షేయనా ఘటొక్క చడిడో వచ్చాగా నీ గడబిడలకు ఇష్టమైన కందిపచ్చడి, మీకిష్టమని ములక్కాయ సాంబారు, ఇదేమో ఏంటి ఆ కాయగూరల వాడు? నేను అడిగితే ములక్కాడ 3 రూపాయలు చెప్పాడు, నీకేమో 30 రూపాయలకి ఇచ్చేసేటంటి? ఆకలి, అన్నం పెట్టు. బాబు, ఈ రాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నావు? నాన్న, చిన్న పందెం వేసుకుందావా? సబ్జెక్ట్ మార్చుకో, అడిగింది చెప్పు. చాలా సింపుల్ పందెం నాన్న, పైగా నువ్వే గెలుస్తావు. ఏంటో చెప్పు పందెం. ఏముంది, ఈ అప్పడాన్ని శబ్దం రాకుండా తినాలి. అప్పడాన్ని చప్పుడు కాకుండా ఎలా తింటావు? అది విరిచినా శబ్దం వస్తుంది, నమిలినా శబ్దం వస్తుంది. మరి అదే పందెం, నేను తింటాను శబ్దం రాకుండా. నీవు అలా కాదు, 50 రూపాయలు పందెం కాస్తాను. నిన్ను నమ్మడానికి లేదు, నువ్వు మాయలోడివి. మీ అమ్మ దగ్గర కలుపు. అలాగే, ఇదిగోని అమ్మా డబ్బు. అమ్మా, ఆ రసం గిన్నెటి పట్టుకోవే. దగా కుట్రా, మోసం. ఓడిపోతే ఎలాగో మాట్లాడతారు మరి. డబ్బులుటి ఇవాడు నాకు భోజనం ఒక్కర్లేదు. అదేమిట్రా, 50 రూపాయలు కలిస్తే ఇంకా భోజనం ఎందుకే? ఏమిటా నవ్వు? వాడి కన్న తండ్రినే దోచేస్తాడంటే రేపు దేశాన్ని అమ్మేస్తాడు. ఇంకీటితో లాభం లేదు, ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో కొడుకుని కనాలి. నీ అభిప్రాయం ఏంటి? మీ ఇష్టం, మంచి కుర్రాడిని చూడండి. పెళ్లి నీకా? అంతే కదండి మరి. చిచిచిచి, ఇలాంటి పాడాలోచనలు పెట్టుకోకే మనసు పాడైపోద్ది. మన అబ్బాయికేవే బంగారం, ఒకడైతే మాత్రం 100 మందికి సమానం. ఈ జన్మకాడు ఒకడో చాలు. నేను నీ భర్తని, నువ్వు నా భార్యవి, వాడు మన కొడుకు, అంతే. అలా రండి దారికి. గుడ్ ఈవినింగ్ అంకల్. ఐ యామ్ సారీ, వెరీ బ్యాడ్ ఈవినింగ్. ఏం జరిగింది అంకల్? ఏం జరగటం ఏమిటమ్మా? నువ్వేదో మంచి పిల్లవి, బుద్ధిమంతురాలివి, చిలి ప్రశ్నలు వేయడం తప్పితే చెడ్డ పనుల జోలికి పోవని నేను అనుకుంటే. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి ఏమిటమ్మా? నీ గురించే. ఏమిటా బూత్ ఫోటోలు చూడు. ఇంత నాటకం ఆడాడు.
ఎవరయ్యా మీరు? ఏం కావాలి మీకు? ఏం కావాలా? అడిగిందల్లా ఇచ్చే కల్పవృక్షంలా పోచోడు. మొన్న మా షాపులో పద్రాజు పట్టుకెళ్ళినా బియ్యం డబ్బులు కావాలి. నేను మీ షాపులో బియ్యం అప్పు తీసుకున్నానా? కోపం అనవసరం. నాలాంటి వాడే ఈ ఊళ్ళో ఇంకొకటి ఉండుంటాడు. మా చెవుల్లో ఉప్పు వేయడానికి ప్రయత్నించుకో. నువ్వే, మాకు తెలుసు, మా కొట్లో తీసుకున్న పచారీ సామాన్లు తలవి డబ్బులు బయట తీయి. బియ్యము పచారీ సరుకులు. నువ్వేంటయ్యా, హెయిర్ కటింగ్ సెలూనా? కాదండి, బట్టల దుకాణం. మన అమ్మగారు వచ్చి మీకు లుంగీలు బనీలు ఆవిడ గారికి చీరలో పట్టుకెళ్లారండి. మా అమ్మగారు మీ షాప్కి వచ్చి నాకు లుంగీలు ఆవిడికి? సంథింగ్ రాంగ్. మీరెక్కడో పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదండి, మీ కప్పేవటం మా గ్రహపాటు. ఇస్తారా మమ్మల్ని తీసుకోమంటారా? ఏమిటండి ఈ దౌర్జన్యం? పట్టుకోండి. అంతా విన్నా, నువ్వు చెప్పుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? వీళ్ళెవరో నాకు తెలీదు, ఇంతకు ముందు వీళ్ళ ఫేసులు ఎప్పుడు నేను చూడలేదు. మీరేమంటారయ్యా చెప్పండి. ఏమంటానా, ఈడి బతుకు నేను బయట పెట్టిస్తాను, ఈడి పెళ్ళాచలు తెప్పిస్తాను, ఎలాంటి వాడు అని. ఇలా రామా. చెప్పు అమ్మా చెప్పు, ఆ పోలీస్ ఆయనకి జరిగిందంటూ చెప్పు. అలాగేనండి. ఏమండి, ఎందుకండి నడివీధిలో గొడవ? రండి ఇంటికి వెళదాం. ఇంటికా? ఎవరింటికి? మన ఇంటికి. పాపం అడగగానే అప్పిచ్చారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. ఏంటి నాటకాలు ఆడుతున్నావు? తప్పుకో. ఏంట్రా, ఆడబడుతులు మోసం చేసి జారుకుంటున్నావు? ప్రభుత్వం మారింది, ఎవరన్నా ఎవరన్నా ఆడబడుతులు అన్నారంటే ఏడాపేడా వాయించమని ఆర్డర్స్ తెలుసా? సరే, నేను మొగుడు నేను ఒప్పుకుంటాను, దానికి రుజువు ఏంటో కనుక్కోండి. నువ్వే ఉంటావమ్మా. ఇదేమిటో చూడండి, మీకే అర్థమవుతుంది. దీన్నే ఉంటావు. పిచ్చ స్పీడ్ లో రొమాన్స్ నడిపి ఫోటోలు తీసుకుని ఆ పిల్ల ఎవరో తెలియదంటావా? డబ్బులు ఇందా, మీ డబ్బులు మీరు తీసుకుని మిగతా సిస్టర్కి ఇచ్చేయండి. బ్యాలెన్స్ ఇదిగో సిస్టర్. చూడు సిస్టర్, నా పేరు పాపారావు, 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంటాను. నీకేదైనా అవసరం అయితే అక్కడికి వచ్చుకోలో అమ్మా. పద పదండి, పద 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 పదండి. ఎలా ఉంది గురు? కట్టుకున్నది ఉంచుకున్నది ఒకేసారి లేచిపోయినట్టుగా ఉంది. అదే జీతం డబ్బులు పందాలో గెలిచిన డబ్బులు ఒకేసారి పోయాయి. అప్పుడే ఏమైంది గురు, నువ్వు తీయించిన ఒక్కొక్క ఫోటోకి నిన్ను ఒక్కొక్క చోట తాకట్టు పెట్టేస్తానా? ఉషా ఉషా ఉషా, నా బంగారు ఉషా, బంతి లాంటి ఉషా, మన్నికకు నాణ్యతకు పేరెనక గన్న ఉషా ఉషా ఉషా. సార్ ఏం కావాలి సార్? 2 కాఫీ. ఉషా, అది ముక్క కాదు, ముక్కు కాదు, మొగ్గ, మందార మొగ్గ. అది బొగ్గ కాదు, యాపిల్ ముక్క. నేను నవ్వితే చిలకలా ఉంటాను కదా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. పిచ్చుకుక, వెర్రివాగుడు కట్టి పెట్టి ఏం కావాలో అడుగు. భలే కనిపెట్టేసావే, నా ఫోటో నాకు ఇచ్చేస్తే ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటాను. ఆహా, అలాగా. అయితే ఒక పందెం వేసుకుందాం. పందెమా? ఏం పందెం? అటు చూడండి, అక్కడ ఎవరున్నారు? ఎలా ఉన్నాడు? కింగ్ కాంగ్ కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. బాడీ బాగుంది. వాడి గుండు? వెరీ ఫైన్, అంతకంటే బాగుంది. మీరెళ్ళి వాడి గుండు మీద ఒక గుద్దు గుద్ది రావాలి. అది పందెం. తెగ పలుస్తున్నాడు, గొడవలైపోతాయేమో. తప్పదు, ఫోటోలు కావాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలిగా. ఎరాపిగా ఎప్పుడొచ్చా కొండపై నుంచి? ఎవడో అది. సారీ సార్, మా ఫ్రెండ్ చిరతలపారావు అనుకున్నాను, వెనక నుంచి అచ్చం మీలాగే ఉంటాడు. పందెం గెలిచాగా ఫోటోలు. ఇదేంటి ఓటిచ్చా మొత్తం 3గా? అబ్బా, ఒక్క పందానికి 3 ఫోటోలా? సార్, ఇంకోసారి వెళ్ళి మళ్ళీ వాడినే ఇంకో దెబ్బ వేయి. మళ్ళీనా? మరొక దెబ్బ తప్పదా? Oh.
ఏ బజరంగ బలి, ఒరే అబ్బారా, ఇప్పుడే బలే చిన్న తమాషా జరిగింది. నువ్వు వరకు నా అక్కడ ఒకరిని మళ్ళీ నువ్వేనా? నేనే. ఆ టేబుల్ నుంచి టేబుల్కి వచ్చా. టేబుల్ ఎందుకు మారొచ్చావు? మారితే మారావు గాని ఇప్పుడు నువ్వు తిన్న టిఫిన్ కంతా నేనే డబ్బులిస్తాను. ఏమనుకోవద్దు, ఏమనుకోవద్దు. అమ్మో, లైఫ్ అండ్ డెత్ గొడవలంటే ఇయే కావాలి. ఫోటోలు ఇవ్వండి. మళ్ళీ ఒకటే ఇచ్చారు, ఆ మూడోది కూడా కావాలంటే అదే గుండువాణ్ణి, అదే చేత్తో, అదే నెత్తి కొట్టి రావాలి. కొట్టి రావాలా? రాగలనా? వస్తానా? ఒకవేళ వస్తే ఆ ఫోటోలు నాకు ఇవ్వండి, రాకపోతే హానెస్ట్ గా చెప్పేయండి. హానెస్ట్ గా. ఏమయ్యా ఈ సిచ్యుయేషన్ కి పాట అవసరమా? ఆపోయ్యా, ఆపు. స్వామి, తలపెట్టిన పనుల్లో విజయం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు. నీ రుణం ఉంచుకోను. మరీ అట్లా చూడకండి, మీ టైం అస్సలు బాగాలేదు. ఒక్కటి కొట్టుకుని వెళ్ళిపోతాను, దండం పెడతానండి, ప్లీజ్. ఏంట్రా తమాషాగా ఉందా? ఇందాకని చూస్తున్నా. ఏంటి ఏంటిది, ఆంజనేయ స్వామిలాగా ఇలా వెళ్ళిపోతున్నానండి? ఏం తప్పించినావు? నన్ను భూమి మీద కదా అని నీ సంగతి చెప్తాను. నా హీరోకి యాక్సిడెంట్! పెద్ద మేధావిలాగా దానికి నాకు ఫోటోలు తీసావా? నేను అవి తీసుకెళ్లి మా ఆఫీసర్కి ఇచ్చానా? వాడు తీసుకెళ్లి ఉషకిచ్చాడా? అది ఆ ఫోటోలు పెట్టుకుని నా జేబులో డబ్బులన్నీ ఖాళీ చేసి వాడెవడి చేత చితక్కొట్టు చేసిందిరా? అదైతే పర్వాలేదురా, రేపు పొద్దున్న నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందేమో అని భయంగా ఉన్నారా? రేయ్ రేయ్, దాని పొగడ అలసాలరా రేయ్. నేనుండగా నీకు భయం తెలికిరా? మనం ఎవరం? రాణా మిత్రులం. మన అనుబంధం ఎలాంటిది? అన్నదమ్ముల అనుబంధం. యు ఆర్ కరెక్ట్. కలామ తల్లి సాక్షిగా చెప్తున్నాను, ఆ పిల్ల మీద నువ్వే గెలుస్తావు. నిన్ను గెలిపించే బాధ్యత నాది. నువ్వు పోయి నేను చెప్పిన ఏర్పాట్లు చేయి. నేను తీసుకుంటా, కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏటన్నా రెండు కౌలు సాలకు చెప్పండి బాబు, ఇన్ని చాలా కాలం అయిందే. నమస్కారం మావయ్య గారు. హెల్త్ ఎలా ఉంది? ఈ మధ్య మెడిసిన్స్ వాడుతున్నారా? ఏంటి సోఫా ఎప్పుడు కొన్నారు? ఎంత అయింది మావయ్య గారు? ఎవడరా నువ్వు? మాంగారట మాంగారు. ఆగండి ఆగండి, చిన్న పిల్లలు పొరపాటు చేస్తుంటారు, కానీ పెద్దవాళ్ళ మనసద్దుకు పోవాలి. ఎంతైనా అల్లుడు అల్లుడే. ఎవడు అసలు? నువ్వెవడు పగడు రాశాడు? అది కాదండి, అతను కానిస్టేబుల్ పాపారావు. ఈ విషయం అమ్మాయికి బాగా తెలుసు. టూ టౌన్ కానిస్టేబుల్ అనండి, ఈజీగా అర్థం చేసుకుంటుంది. అసలు అంత దాకా ఎందుకు? ఉషన్ నేను అడిగొస్తాను, మీరు మాట్లాడుతున్నాడు. అబ్బా మీరు ఉండండి మామయ్య గారు. ఉషా ఉషా ఉషా, నువ్వా సరాసరి ఇంట్లోకే వచ్చావా? అంటే ఇంకా బుద్ధి రాలేదన్నమాట. బయటికి వెళతావా, నెట్టించమంటావా? నెట్టిస్తావా? అవును. నన్ను ఏది నెట్టించు చూస్తా? ఎవడో మాయితనం, అల్లుడు గిల్లుడు అంటున్నాడు. ఇంకో దొరకండు, పైగా పోలీసు వాడు పట్టుకొచ్చాడు. పోలీసా?
తప్పమ్మా, ఇంటికి వచ్చిన వాడిని ఎంత అచ్చాలో మాట అంటే అల్లుడు మళ్ళీ టూటోన్కి వెళ్ళిపోతాడు. ఇదిగో మళ్ళీ అలా మాట్లాడతాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చూసావుగా, మనతో పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ తలకాయ ఉండదు. నాన్సెన్స్. అవునా? అయితే సాయంకాలం 5 గంటలకు పార్కుగరా. మా నాటకాల జీనియస్, నాటక రత్న నీ జనరల్ నాలెడ్జికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. నీ నాటక రత్నే కాదు, వాడి బాబుని తీసుకొచ్చినా నాకు భయం లేదు. నీ బ్రతుకు వాడి బాబు అక్కర్లేదు, వీడు చాలు. ఛాలెంజ్ ఛాలెంజ్. ఇదిగో పాపారావు గారు, పదండి. వస్తానమ్మా, పంతాలకు పోయి ఫ్యామిలీ పాడు చేసుకోకమ్మా. చెప్పండి అమ్మాయి గారు, నాకు పెళ్లి అయిపోనాది, అతనైనా మొగుడని చెప్పండి అమ్మాయి గారు. చెప్తాను నాన్న, సమయం వచ్చినప్పుడు తప్పక చెప్తాను. కానీ ఇప్పటి వరకు నేను మీకు తలవంపులు తెచ్చే పని ఏం చేయలేదు. నా మాట నమ్మండి నాన్న. ఒరే గురు, నీ గజకర్ణ గోకర్ణ టక్కు టమార గాంధోళి విద్యలన్నీ ఉపయోగించి ఆ గజ్జల గుర్రం పొగను అనచాలరా. ప్రెస్టేజ్ పాయింట్ రా. ఏమీ పర్వాలేదురా, మనకి కళామ తల్లి ఆశీస్సులున్నాయి. చూడండి మిస్ ఉష గారు, నేను 2 ప్రశ్నలు వేస్తాను, అందులో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకపోయినా మీరు ఓడిపోయినట్టే లెక్క. ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళ చెప్పులు, ఓసారి షూలు నెత్తిన పెట్టుకుని ఈ పార్క్ చుట్టూ 3 రౌండ్లు కొట్టాలి. సరే, నా చెప్పులు నెత్తిన పెట్టుకుని పరిగెట్టడానికి రెడీగా ఉండు. చూద్దాం చూద్దాం చూద్దాం. యుద్ధం ఆపండి, మేము పోటీకి సిద్ధం. ఒల్లేడి పాప కాలేజీ పిట్టవే, నిల్లాలి లప్ప బోణీలు కొట్టవే. నా జోడి రాజా జోహారు చేసుకో, ఒక్కోడి పుంజ కుక్కోలు మానుకో. నీలో జనరల్ నాలెడ్జి, నాలో రెగ్గే ఛాలెంజి. అక్క నీలో జనరల్ నాలెడ్జి, నాలో రెగ్గే ఛాలెంజి. చెలి ఆల్జీ ప్రాణకు లవ్ అప్రాధకు నీ ఉచ్చి. నా జోడి ఒల్లేడి పాప కాలేజీ పిట్టవే, నీలాలి లప్ప బోనేలు కొట్టవే. చూడమ్మాయి సుందరాంగి, 2 రెళ్ళు ఎంతమ్మా? ఏమిట్లా చచ్చు ప్రశ్న? ముద్దబ్బాయి మెడ్రాస్ ముల్లంగి, 2 రెళ్ళు 6 తండ్రి. అయ్యో తప్పింది తప్పింది. తప్పలేదురా. ఏంటి గురు, ఎక్కలు కాని మర్చిపోయావా? నేను అడిగింది ఎక్కలు కాదురా, సినిమా పేరు 2 రెళ్ళు 6. దట్స్ ఆల్. ఒల్లేడి పాప కాలేజీ పెట్టవే, నిల్లాలి లప్ప బోణీలు కొట్టవే. నా జోడి రాజా
జోహారు చేసుకో ఒక్కోడి పుంజాకొక్కోలు మానుకో అన్నిల్లో జనరల్ నాలెడ్జ్ నాలో రేగ ఛాలెంజ్ అన్నిల్లో జనరల్ నాలెడ్జ్ నాలో రేగ ఛాలెంజ్ చలి ఆల్చి ప్రాణము లౌకా బాలము నేను పంచవన్నెలు చిలక చోడీ కే పీచే క్యా హై వెరీ గుడ్ గొప్ప ప్రశ్న అడిగారు గురువ చోడీ కే పీచే క్యా హై చోడీ కే పీచే క్యా హై చెప్పమ్మా ఆర్డర్ ఆర్డర్ చోడీ కే పీచే హై కోర్ట్ కా కేస్ హై కాదు కాదు తప్పు డీప్ గా ఆలోచించి చెప్పు ఆగరా ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ చోడీ కే పీచే కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది కొంప ముంచావు నాయన లేడీ బాబా జోహారు చేసుకో నా కర్మకాలి కుక్కలు మానుకో అజయ్ ఏమైందిరా ఆటో ఆటో డాక్టర్ ఏమిటి కంప్లైంట్ ఎనీథింగ్ సీరియస్ ఎక్స్రే బ్లడ్ టెస్ట్ చేయించండి ఏం చెప్పలేం ప్రస్తుతానికి ఇంజెక్షన్ మందులు రాసిస్తాను అవి వాడుతూ ఉండండి ఎరా డాక్టర్ ఏమన్నాడు నాకు ఆకర్షణ స్టార్ట్ అయిందన్నాడా లేదు ఇప్పుడే టైటిల్స్ మొదలైనాయంట నోరు ముయ్యరా ఏదో ఉద్రేకం అలా జరిగింది ఈ మందులు వాడితే తగ్గుపోతుంది అన్నాడు వెంటనే కొని పంపిస్తాను అసలు ఈ అడవిలో మర్చిపోయినరా నువ్వేదో పెద్ద మగాడివని తీసుకెళ్తే దాన్ని గెలిపించి నన్ను ఓడిస్తావా ఓ సారీ సారీ లేదురా ఉషని కావాలనే గెలిపించాను రా ఆత్మాభిమానం గల ఆడపిల్లని ఓడించకూడదురా ప్రేమించాలి రే నాకెద్దుకో గాని మీరిద్దరూ భార్యాభర్త అయితే చూడాలందిరా ఒక్కసారి ఆలోచించు నేను ఆ పని మీద ఉంటాను గానీ నువ్వు రెస్ట్ తీసుకో రే వీడిని జాగ్రత్తగా చూడరా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విజయ్ మనసు పీకేస్తుంది ఇవాళ నువ్వు నాకు కావాలి నిన్ను విడిచిపెట్టను ఎలా ఆ గుడ్ ఐడియా ధర్మలింగ గారు ఈ రోజు నాకు కాస్త లీవ్ ఇస్తారా వెళ్ళి మంచి డాక్టర్ కి చూపించుకో అన్నట్టు నీ షెల్ఫ్ కేసు విజయ్ కి ఇవాళ నీ వర్క్ అతను చూస్తాడు విజయ్ గారు ఆ బ్యాగ్ లో కేసు ఉన్నాయి కాస్త తీసిస్తారా ఎక్కడున్నాయి లేవు అయ్యో మర్చిపోయినట్టున్నానండి మిస్టర్ విజయ్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు నాతో పాటు వస్తే నన్ను డ్రాప్ చేసినట్టు ఉంటుంది కేసు కూడా తెచ్చుకున్నట్టు ఉంటుంది నాకు ఆఫీస్ లో చాలా పని ఉంది బాగా వెళ్ళవయ్యా అమ్మాయి కోసం కాదు ఆఫీస్ పని అయిపోతుంది అలాగే సార్ హరే రామ అయిపోయాడు ఫినిష్ ఆఫీస్ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్తున్నట్టు పైగా మోటార్ సైకిల్ మీద ఆడపిల్ల ఇదేదో వ్యవహారం అయ్యో నీకు నడు నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ అనుకుంటాను ఎందుకు ఈ మాత్రం దానికి హాస్పిటల్ కి
జెండు బాంబు రాసి ఎవరైనా గట్టిగా రుద్దితే బాగుంటుంది. ఆ విషయాలు ఏమైనా ఉంటే నువ్వే చూసుకో, నా కీస్ ఇస్తే వెళ్తా. ఆ కబోర్డ్ లో ఉన్నాయి తీసుకోండి. అలాగే. I'm sorry. Vijay, please. Rita, pichi pichi ga ilanti prayatnam inko sari chesavo aardanamani kuda chodnu. Take care. Yeve, nee kodike em ganakaryam chesado telusa? Eh, yavana pandu vesi mimmalni odinchada? పందులు ఓడిపోతే నీ దగ్గరకు వచ్చి నేనేంది చెప్తాను? పట్ట పగలే ఓ ఇంట్లో దూరి పిటపెట్లాడే ఓ పిల్లని కౌగిలించుకుని కింద మీద పడుతుంటే చూసి వచ్చాను. అబ్బా ఏంటి ఇది? నా కొడుకుని ఏమన్నారు? ఏమి అనలేదు. వాడు ఉత్తముడు, రాముడు, ఆంజనేయుడు, బలిచక్రవర్తి, భీష్ముడు, ఇంకా పేర్లు గుర్తు రావడం లేదు. శరణం శరణం. నా కొడుకు గురించి ఎప్పుడైనా ఏమైనా అన్నారో మీకు ఇలాగే జరుగుతుంది. వాడు తప్పు చేయడు, నాకు తెలుసు. నా పేరు ఎంత చండాలంగా పలుకుతున్నారో తెలుసా? అదంతా నాకు అనవసరం. నువ్వు నాకు నచ్చావు, మన ఇద్దరం ప్రేమించుకున్నాం. ఎందుకమ్మా అలా నవ్వుతావు? మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఉంటుంది. అయినా ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నారు? నేనేం పెద్ద అందగత్తిని కాదే. అదే కదా ప్లస్ పాయింట్. సొంత పిల్లం ఎప్పుడు అందంగా ఉండకూడదని నా అభిప్రాయం. చూడండి, ఎక్కడికి వెళ్తారు? ఆగండి, మిమ్మల్ని ఆగండి. ఓకే 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 ఓకే, మిమ్మల్ని హ్యాపీ న్యూస్. ఈ రోజు మన హీరో గారికి నిశ్చితార్థం. ఉషతో ప్రేమ గురించి చెప్పేశాడు. ఆలబాబు ఎలాబాబు పెళ్లికి పద్దెండ ఊపేశారు. హీరో నిన్న ఆటోలో చూసామన్నాడు. నువ్వు రాకపోతే నిశ్చితార్థం చేసుకుని అన్నాడు. ఎలా చేసుకుంటాడు? నేను వాళ్ళిద్దరూ భార్య భర్తలు కావాలని కోరుకునే మొట్టమొదటి పద్రా చేద్దాం పద్రా. పెళ్లి కుమార్తె వచ్చేసింది, ఇక తాంబూలాలు మార్చుకోండి. ఆగండి ఆగండి పంతులు గారు, ఒక పది నిమిషాలు ఆగండి, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ముహూర్తానికి టైం అయిపోతుందండి. ఏమండి, మంచి మనుషులు చోట అంతా మంచి జరుగుతుందండి. అందరూ వచ్చారు కదా, ఇంకెవరు రావాలి? మా డైరెక్టర్ గారు రావాలి. మీ డైరెక్టర్ గారు రాకపోతే సీన్ నడవదా? ఎందుకు నడవదు? ఈ లోపల సర్దా ఓ పందెం వేసుకుందాం. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కర్చీఫ్లు ఇందులో వేయండి, కలిపి లాటరీ తీద్దాం. ఏనుగు బాబు, పరుగు పందెం పెడుతున్నావా? అబ్బే అదేం లేదండి, ఇందులోంచి నేను ఒక కర్చీఫ్, మీ అమ్మాయి ఒక కర్చీఫ్ తీస్తాం. ఆ కర్చీఫ్ తాలూకా వాళ్ళు ఎవరైతే వాళ్ళు పాట పాడి మా గురువు వచ్చేదాకా మనందరినీ ఆనందపరచాలి, అది పందు. పిచ్చి కుదిరింది రోకలు తలక చుట్టమన్నట్టు, ఇదేం గొడవరా? అబ్బా నువ్వు ఉండమ్మా, నీకేం తెలీదు. కర్చీఫ్ 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 కర్చీఫ్. ఈ కర్చీఫ్లన్నీ కలిపి ముందుగా మొదటి కర్చీఫ్ ని పెళ్లి కూతురు తీస్తుంది. కళ్ళు మూసుకో. అమ్మా కర్చీఫ్ నీదేనా పాడాలి? చీ, నేను పాడటమేంట్రా? నేను పాడను. అత్తయ్య గారు పాట పాడాలి. ఆగండి, ఆవిడకి తోడు కావాలి కదా, నేను ఇంకో కర్చీఫ్ తీస్తాను, అది ఎవరిదైతే వాళ్ళు పాడాలి. కళ్ళు మూసుకోండి. అవునండి, కళ్ళు మూసుకోవాలి కదా. ఉండండి ఉండండి. ఓహో సరే. ఈ కర్చీఫ్ ఎవరిది? నాది మాత్రం కాదురా బాబు. కాదా? ఇదిగో ఈ కర్చీఫ్ ఎవరిదో నిజాయితీగా ఒప్పేసుకోండి. అది నాదే బాబు. మాయర్ పాట పాడాలి.
మచ్చలేనంత మంచివారు, ఓ పుచ్చుకోనంత లాంఛనారు. వచ్చినారండి పెళ్లి వారు, తెచ్చినారండి సంబరాలు. మచ్చలేనంత మంచివారు, ఓ పుచ్చుకోరంత లాంఛనాలు. మరి సాక్షాత్తు శ్రీలక్ష్మి మీదండి. కృష్ణుడు కాదు రాముడేనని గ్యారంటీ ఏముందండి? సిసిల్దిరిన వాటం చూస్తే సీతేనా అని అవుతండి. చిలుపులాడే సత్యభామకి తీసిపోయేట్టు లేదండి. మత్సమైన ప్రేమకి మారులేరు. మచ్చలేనంత మంచివారు, ఓ పుచ్చుకోరంత లాంఛనాలు. వచ్చినారండి పెళ్లి వారు, తెచ్చినారండి సంబరాలు. మచ్చలేనంత మంచివారు, ఓ పుచ్చుకోరంత లాంఛనాలు. నేను తల్లి లేని పిల్లాడి అవుతాగా. మచ్చలేనంత మంచివారు, పుచ్చుకోరంత లాంఛనాలు. వచ్చినారండి పెళ్లి వారు, తెచ్చినారండి సంబరాలు. మచ్చలేనంత మంచివారు, పుచ్చుకోరంత లాంఛనాలు. నేనే విజయని. అవునా? నేను వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వస్తున్నాను. డాక్టర్, అజయ్కి ఎలా ఉంది? మీ ఫ్రెండ్ మీ గురించి ఎదురు చూస్తున్నాడు. అతని రిపోర్ట్స్, ఎక్స్రేలు చూశాను. అతనికి బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సరా? అంతేకాదు, చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అశ్రద్ధ చేసి వ్యాధి చాలా మొదలుపెట్టుకున్నాడు. వెంటనే మీరు అతన్ని మద్రాస్ తీసుకెళ్లి ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించండి. గురు, విజయ్ వచ్చాడు. ఇగరా, ఫంక్షన్ అది బాగా జరిగిందా? సారీరా, నేను రాలేకపోయాను.
ఏంట్రా కన్నీళ్ళు, కొత్త పెళ్లి కొడుకువి కలకలాడుతూ రావాల్సింది పోయి. ఎందుకురా ఎందుకురా ఇంత అశ్రద్ధ చేశావు? మాతో ఒక్క మాట మాత్రమైనా చెప్పకుండా ఎందుకురా దాచావు? అరే కళ్ళు తుడుచుకోరా, నీకు విషయం చెప్పనా? పుట్టినప్పుడు కావాలని పుట్టామా, పోయినప్పుడు అనుకుని పోవటానికి? జీవితం అనేది ఓ నాటకం రా, మూడంకాల నాటకం. కాకపోతే కొన్ని నాటకాలకి మధ్యలోనే తెరపడిపోతుంది. రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళి మనం స్పెషలిస్ట్ని కలుస్తున్నాం. అంటే చచ్చిపోయే ముందు కూడా నన్ను రుణగ్రస్తం చేయాలనుకుంటున్నావురా? ఎలారా నీ రుణం తీసుకోవటం? ఒకటే మార్గం, నువ్వు ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నావుగా, చచ్చి నీ కడుపులు కొడతా. అది కాదు బాసు, మెడ్రాస్ తీసుకెళ్ళడం అంటే మాటలా, వేలమే ఖర్చు అవుతుంది. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడ తెస్తావు? పాపం రాఘు, వాడికి మనం తప్ప ఎవరున్నారు? ఎలాగైనా సరే మనం వాడిని బ్రతికించుకోవటం మన బాధ్యత. ఏమయ్యా విజయ్, వచ్చావా? ఆ కేజీ ట్రేడర్స్ వాళ్ళ పేమెంట్ ఇవ్వలేదట. 6 సార్లు ఫోన్ చేశాను, 3 సార్లు వచ్చేళ్ళారు. లోపల ఆఫీసర్ ఏమో నిప్పులు తొక్కిన కోతిలాగా గెంతుతున్నాడు. ఏమిటలా ఉన్నావు, ఉంటో బాగోలేదా? బాగోలేదండి, జ్వరం. మరి ఆ కేజీ ట్రేడర్స్ వాళ్ళ పేమెంట్? అబ్బా మీరు ఇచ్చేసేయండి. నువ్వు చెక్కు మీద సంతకం పెట్టందే, నేను ఎలా ఇవ్వనయ్యా? ఓ సారీ, నేను ఆ చెక్ మీద సంతకం పెట్టిస్తాను, ఇది తీసుకెళ్లి మీరు డ్రా చేసి పేమెంట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. అలాగే ప్లీజ్, నాకు వేరే పని ఉంది. ఆ చేత్తోనే ఇచ్చేసినట్టు ఇక్కడ సంతకం పెట్టు. అజయ్, ఫస్ట్ షో సినిమాకే అమ్మాయి కూడా వస్తుంది, రెండు కిలో కావాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు సినిమాలంటే మహా ఇష్టం అయ్యా, కామెడీ సినిమాలంటే మరీ ఇష్టం. ఆ మధ్యలో కామెడీ సినిమాకి వెళ్ళి బోర్ని ఏడ్చాం. అవును సార్, మీరు ఇన్ని సినిమాలు చూస్తుంటారు కదా, ప్రేక్షకుల్ని కదిలించాలంటే సినిమాలో ఏముండాలి? వర్షంలో హీరోయిన్ని రేప్ చేయడమా, గర్భిణీ స్త్రీని పైనుంచి కిందకు తోసేయడమా, హీరో వెళుతున్న కారులో బాంబు పెట్టడమా? ఇది జనరల్ నాలెడ్జియా పందెమా? సరదాకే సార్. అయితే నాకు తెలియదు. అయితే ప్రేక్షకుల్ని కదిలించాలంటే సినిమాలో ఇవేమీ ఉండక్కర్లేదు సార్. మరి సినిమా హాల్లో వాళ్ళు కూర్చున్న సీట్లో నల్లులుంటే చాలు. విజయ్, బ్లడ్ అయ్యా? సారీ సార్, మీరేం కంగారు పడకండి, ఈ మధ్య తరచూ ఇలాగే జరుగుతుంది. తరచునా? అవును సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ బాత్రూమ్ ఒకసారి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మెడికల్ రిపోర్ట్స్. ఇదేమిటయ్యా, నీకు క్యాన్సరా? నాతో ఎప్పుడు చెప్పలేదే? చెప్పలేను సార్. మా అమ్మకి నాన్నకి నేను ఒక్కడే కొడుకుని, ఈ విషయం వాళ్ళకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారు. అందుకే చెప్పలేదు సార్. మీరు కూడా చెప్పకండి సార్, నేను వెళ్ళి ఆఫీస్ పని చూసుకుంటాను. ఆఫీస్ పని నీ మొహవా, ముందు మందులు వాడాలి. ఇదిగో నువ్వు ఒక పని చేయి, వెంటనే మద్రాసు వెళ్ళి మన కంపెనీ ఆసుపత్రిలో జాయిన్ అవు. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ సుబ్బారావు అని ఒకతున్నాడు, అతను ఫోన్లో మాట్లాడి అన్ని విషయాలు చెబుతాను. నువ్వు వెంటనే బయలుదేరు. ఇదిగో హెల్త్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు, డబ్బు ఖర్చు గురించి వేరే ఆలోచించదు, ఖర్చు అంతా కంపెనీ భరిస్తుంది. ఓకే? కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏమిటది? నేను ఈ పని మీద మద్రాసు వెళ్తున్నట్టు మీరు ఎవ్వరికి తెలియనికూడదు సార్. ఓకే ఓకే. హాస్పిటల్ చూస్తే చాలా కాస్ట్లీగా ఉంది, ఇక్కడ తీసుకొచ్చాండి. రొమ్మ కాస్ట్లీదా అండి? మందులు ఇంజక్షన్లు ఏడనే తీసుకోవాలండి. ధరలుదా అండి? జాస్తిదా ఉంటాయండి. మీరండి? పర్వాలేదు. మీరుదా అండి? వీటికి రావటం మొదలవాట. రోజు రావడానికి ఇదేమన్నా పుణ్యక్షేత్రమా? ఎరా తింటానికి ఏమన్నా తీసుకురా. పేషెంట్ వాడుదాన్నే? కాదండి, నేను. ఇంకా పేరు ఏమి అండి?
నా పేరు అజయ్, వాడి పేరు విజయ్. ఏమి చేస్తా ఉంటావు? చెప్పులు కుడుతుంటావండి. సమీ ప్లీజ్, కలిసి వాటి బ్యాలెన్స్ అన్నమాట. ఆ చెప్పులు షాపులో కుడుతురా, ప్లాట్ఫామ్ మీద కుడుతురా. థ్యాంక్స్. హలో మిస్టర్ విజయ్ కుమార్, అది ఆమె డాక్టర్ సుబ్బారావు. నమస్తే సార్. రామస్వామి ఫోన్ చేసి చెప్పాడు స్పెషల్ కేర్ తీసుకోమని, మరీ మరీ చెప్పాడు. డోంట్ వరీ. ఆయన ఎవరు? నా పేరు అజయ్ అండి, నేను వీడి ఫ్రెండ్. ఐసీ, మీరు వర్రీ కాకండి. నీవు ఉన్నాగా, రిపోర్ట్ చూశాను. కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేశాక మళ్ళీ టెస్టులు చేద్దాం. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. ఉషా, నీ మనసు చూస్తుంటే మొగుణ్ణి ముప్పతి పొలు పెట్టి మూడు చెరువులు నేను తాగించేట్టున్నావు. అసలు మీ మగాళ్ళని తన్నినా పాపం లేదు అంకుల్. ఏ ఆ పెద్ద మనిషి నిశ్చితార్థం రోజున కనిపించారు, దాంతో పత్తలేరు. అమ్మా ఉషా, విజయ్ పని మీద ఊరెళ్ళాడమ్మా. వెళ్తే మాత్రం నాతో చెప్పక్కర్లేదా? పెళ్లినాటికైనా వస్తారు కదా, అప్పుడు చెప్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? పెద్ద మగాళ్ళ పోజు కొడుతూ నా మెల్లో మగళ సూత్రం కట్టడానికి ఉంగుతారు కదా, చటుక్కునది లాక్కొని ఆయన మెల్ల కట్టేస్తాను. అమ్మా ఉషా, ఇప్పుడు నీ మెదడుకు నేను మెద పెట్టనా? మీరా? అవునమ్మా. మన నాలిక ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఎందుకని? నిప్పు లాంటి నిజాలు చెప్పేటప్పుడు నోరు కాలకుండా ఉండాలి కదా, అందుకని. నీకు కూడా అలాంటి నిజం ఒకటి చెప్పాలమ్మా. మామూలుగా అయితే ముందు చెప్పకూడదని అనుకున్నాను, కానీ నాకు కూడా నీలాంటి కూతురు ఒకటి ఉంది, అదెంతో నువ్వు అంతే కదా, అందుకనే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏమిటి అంకల్? విజయ్కి క్యాన్సర్ అమ్మా. అబ్బే, కంగారు పడాల్సిన పనే లేదమ్మా, మద్రాసులో వైద్యం చేయించుకుంటున్నాడు, నేనే పంపించాను. మద్రాసు నుంచి టెలిగ్రామ్. డాడీ, విజయ్ చనిపోయాడు. డాక్టర్ గారు, బాడీని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఎక్కడికి తీసుకెళ్తావు? నో నో, బ్లడ్ క్యాన్సర్, ఇక్కడే క్రిమేషన్ చేయడం బెటర్. పోనీ ఆ ఏర్పాట్లు చూసుకోమంటా. అలాగే, మా ఫార్మాలిటీస్ మేము చేయాలి కదా. అతను పనిచేసే కంపెనీకి టెలిగ్రామ్ ఇచ్చాము, వాళ్ళ రిప్రజెంటేటివ్ రాగానే. మా ఆఫీస్కి టెలిగ్రామ్ ఇచ్చారా? సార్, నన్ను క్షమించండి సార్, ఏదో ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకోవాలన్న సదుద్దేశం. నో మోర్ ఎక్స్ప్లనేషన్స్ మిస్టర్ విజయ్. నీకు ఇచ్చిన మెడికల్ సదుపాయాన్ని నీ పేరుతో మరొకరు ఉపయోగించి నన్ను మన కంపెనీని మోసం చేశావు. 100% చీటింగ్. This is criminal case. ఆఫీసర్ గారు, మీరు కొంచెం పెద్ద మనసు. సారీ అండి, ఇవాళ మీ అబ్బాయి మా కంపెనీని మోసం చేశాడు, రేపు పొద్దున దేశానికి ద్రోహం చేస్తాడు. ఐ కాంట్ స్పేర్. ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. ఏమైందా? ఏం లేదులే, పద. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారా? లేకుండా మేమేం చేశారు?
గడి పెట్టుకోవచ్చు కదా, మమ్మల్ని ఓడించడానికి ఇంత పెద్ద పందెం కాదు వెళ్ళిపోయావరా గారు. ఎస్ డాక్టర్. మీరందరూ శవన్ దగ్గర ఎంతసేపు ఉండడం మంచిది కాదు, క్యాన్సర్ బాడీ కదా, అందరిని రమ్మనండి. రాఘవ గారు, మన వాళ్ళందరూ బయటకు వస్తే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు పూర్తి చేసుకుంటారట. రండి ప్లీజ్, రండమ్మా, రండి రండి రండి. వెళ్ళిపోయారు. అంతా సిద్ధం చేసాం మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి బాబు. ఆ మాస గదిలో వచ్చాయని శవాన్ని మూసాను. సూర్యాస్తమయ్యే లోపు శవం దానం చేయాలి. తలకూరు పెట్టేవాళ్ళు తారం చేసి రండి. అమ్మాయి గారు, భోజనాన్ని పదండి అమ్మా. మీరు వస్తే కానీ మొద్దెత్తనని అయ్య గారు కూకున్నారు. నాకొద్దు, నువ్వు వెళ్ళా, ఆకలి లేదు. అలా అనకమ్మా, రెండు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. నాకొద్దు నాన్న, ప్లీజ్. ఏమి తినకుండా మీరు అలాగే కూకుంటే, మిమ్మల్ని చూసి అయ్యగారు దిగులు పడి మంచాలు పడితే ఆయన ఆరోగ్యం కూడా పాడైపోద్దమ్మా. ఎంత బాధ పడితే మాత్రం పోయిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడమ్మా. అయితే అంత భయంకరమైన జబ్బు పెట్టుకుని మాట మాత్రమైనా నీతో చెప్పాడా? అక్కడికి మనం అదృష్టవంతులు అమ్మా. ఆ మూడు ముళ్ళు పడ్డాక ఈ ఘోరం జరుగుంటే నీ గతే అయి ఉండేదమ్మా. ఆలోచించు అమ్మా, ఆకలి లేకపోతే కనీసం పాలు సొక్కైన తాగండి అమ్మా. మా అమ్మ కదూ రామ్మ. బాబు ఎందుకు రామ్మని ఇలా మోసం చేసి మాయమయ్యావు? నేను నీకేం తక్కువ చేశానని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే చెప్పో చేయకుండా వెళ్ళిపోయావరా. చెట్టంత కొడుకు చేజారిపోయాడనే బాధ నాకు మాత్రం లేదంటావా? వాడు పోయిన దగ్గర నుంచి తిండి తెప్పులు మానేసి మంచాన పడ్డావు. ఏ జన్మలోనూ మహాపాపం చేసుంటాం, ఈ జన్మలో భగవంతుడు మనకెంత పెద్ద శిక్ష విధించాడు. కనీసం ఈ పాలైన తాగు. అక్కడ పెట్టండి. గురువు పోయి 3 రోజులైంది, ఇంకా మన మధ్య ఉన్నాడనిపిస్తోంది. ఏ పని చేసినా ఆలోచించాలి, తొందరపడకూడదు అనేవాడివి. ఎందుకురా ఇంత తొందరపడిపోయావు? ఈ టైంలో ఎవరు వెళ్ళి చూడు. అలాగే. అమ్మో, ఇంటి వాళ్ళు వచ్చాడు. ఇప్పుడు వాడి దృష్టిలో నేను చచ్చిపోయినట్టేగా, ఏం చేద్దాం అబ్బా? పరామర్శలు సంతాపాలు సాయంత్రం 6-7 నేను చెప్పినా. ఇదిగో ఓ పని చేయి, నేను అందులో దాక్కుంటాను, మేనేజ్ చేయి, మేనేజ్ చేసేయి. లోపల ఎంతమంది ఉన్నారు, తలుపు తీయడానికి ఇంతసేపా? అది ఎవరు తలుపు తీయాలో డిసైడ్ చేయడానికి ఇంత టైం పట్టిందండి. అవునయ్యా పాపం, విజయ్ పోయాటగా. ఎంత ఘోరం, ఎంత ఘోరం! చూడటానికి వస్తాదులా ఉండేవాడు. ఏం రోగం? మాయ రోగం. అబ్బే అదేనండి, కంటికి కనిపించని మాయ రోగం. అరేరే పాపం. అవును, మీ డైరెక్టర్ అజయ్ బాబు ఎక్కడా, బజార్కి వెళ్ళాడా? మా అక్కడ వెళ్ళినట్టుగానే ఉందండి. ఇంకా బజార్కు వెళ్ళానండి.
ఎలా ఉన్నారు? చాలా థ్యాంక్స్ సార్. అవును, విజయ్ సరిపోయే ముందు బాత్రూమ్ లో వాటర్ లేదంటే 1000 రూపాయలు ఇచ్చాను. ట్యాప్ బాగు చేయించాడా? చేయించే ఉంటాడండి. చేయించే ఉంటాడా? అయితే ఒకసారి బాత్రూమ్ చెక్ చేసి వస్తాను. నా మాట వినండి. ఏమిటయ్యా కంగారు, ఎవరున్నారు లోపల? ఇక్కడే ఉన్నాం. ఎవరు లేకపోతే మరి కంగారు దేనిక? ఎవరు లేరంటున్నారు? లోపల గడి పెట్టుంది సార్. మీరు తర్వాత వచ్చి పంపులు పాయకాలు చూసుకోండి. అసలు మా కంగారుగా ఉంది. నా కళ్ళలో దుమ్ము కొడతారా? నాకంతా తెలుసు. తలుపులు బద్దలు కొట్టైనా సరే నేను మీ సంగతి తెలుస్తాను. తప్పకండి, తప్పకండి, తప్పకండి. 1, 2, 3. అమ్మా, ఇదన్న మాట సంగతి. ఎవరు నువ్వు? అనార్కల పట్ట పగలు ఇంతమంది. 1, 2. ఎనమండవరు అండి. చిచ్చి సిగ్గులేదయ్యా, మీ డైరెక్టర్ గారికి చెబుతాను. ఇంకా రాడండి. ఏ, వెళ్ళిన వాడు అక్కడే ఉంటాడా? వస్తాడుగా, రాణి తెలుసుకుంటాను. ఏ చక్రంది, ఆ ఇంట్లో నుంచి నన్నే వెళ్ళి పంపంటారా? తెలుస్తారు. ఒరే విజయ్, ఇక ముందు ఇలాంటి ఇబ్బందులు కష్టాలు తప్పవు. దీనికన్నా జరిగింది మీ ఆఫీసులో చెప్పేసి కాళ్ళ మీ పడిపోవడం నయం. ఇది బెటర్ రా. అది సరేనయ్యా. ఆ కేజీ ట్రేడర్స్ వాళ్ళకి 3 లక్షలు పేమెంట్ అయిపోయిందని నువ్వు అంటున్నావు? అవును సార్. అవును కాదు, ఆ డబ్బు మాకు ముట్టలేదు బాబోయ్ అని వాళ్ళంటున్నారు. పైగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనికి నీ సన్యాసి ఏమిటి? ఆ పని మీదే ఉన్నాను. ఇది చూడండి, ఆ విజయ సెలవు మీద వెళ్ళక ముందే 3 లక్షలు బ్యాంకులో నుంచి డ్రా చేసి కేజీ ట్రేడర్స్ కి ఇచ్చేసినట్టు ఇక్కడ సంతకం కూడా చేశాడు. మీరు చిత్తగించండి. సంతకం చేశాడు? ఏది, అవును సంతకం చేశాడు. మరి ఆ డబ్బు ఏమైనట్టు? మళ్ళీ నన్ను అడుగుతారేమిటండి? మన రికార్డ్స్ ప్రకారం వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసాం. ఇంకా అందలేదంటే చచ్చిన విజయ్ బతుకున్న కేజీ ట్రేడర్స్ కొట్టుకు చావాలి గాని మధ్యలో మమ్మల్ని సంపడం ఏమిటండి? ఎస్ఐ గారు, ఈ కేసు మీరు చూడాల్సింది. అసలు కేసు అంటే నేను ఒక టెన్షన్. అందులో 3 లక్షల కేసు అంటే మరీ టెన్షన్. ఈ 3 లక్షలు ఆ విజయ్ కొట్టేశాడని కేసు పెట్టే వరకు నాకు టెన్షన్ పోదు. రండియ్య, మీలో టెన్షన్, లైఫ్ అంతా నాకు టెన్షనే. విజయ్ చాలా మంచివాడు అనుకున్నానయ్యా. 3 లక్షలు ఇట్టే కొట్టేశాడే. ఏమండి, ఆ 3 లక్షలు విజయ్ కొట్టేశాడంటే ఆఫీస్ లో అందరు నమ్మేశారా? నమ్మక చస్తారటే. 3 లక్షలు బ్యాంకులో నుంచి డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేసినట్టు మా ఆఫీస్ రికార్డులో విజయే సంతకం పెట్టాడు. డబ్బు గల్లంత అయింది, విజయ్ పోయాడు. ఇంకెలా తెలుస్తుంది? పోయిన విజయ్ వచ్చి చెబితే తప్ప మనం చేసిన పని ఎవరికి తెలియదు. బాబు విజయ్, ఏది ఒక్కసారి అమ్మా అని పిలవరా? అమ్మా. బతికే ఉన్నానమ్మా, చచ్చిపోలేదు. ఎందుకురా ఇలా నాటుకువాడి మమ్మల్ని అందరినీ ఏడిపించావు? అసలు ఏం జరిగిందిరా? అమ్మా అన్ని చెప్తానమ్మా. ఆకలేస్తుందమ్మా. అయ్యో నా బంగారు తండ్రి, కూర్చో, పాయసం తాగు, జిలేబి తిను. ఎవరో వచ్చినట్టున్నారు, నువ్వు తింటా ఉండు. ఎవరు కావాలండి? విజయ్ ఇల్లు ఇదేనా? అవును. ఏమిటి సంగతి? ఏమిటి సంగతిని ఎంత టెన్షన్ లేకుండా అడుగుతున్నారండి? అసలే నేను టెన్షన్తో చస్తుంటాను. మీ అబ్బాయి ఆఫీస్ డబ్బు 3 లక్షలు కొట్టేశాడు, అందుకే ఇల్లు సోదా చేయడానికి వచ్చాం. ఇదిగో టెన్షన్ వారెంట్, సెర్చ్ వారెంట్. కానిస్టేబుల్ సార్, వెళ్ళి సోదా చేయండి. ఇదిగో మీరు నాలో టెన్షన్ పడకండి. మా అబ్బాయి ఆఫీసులో 3 లక్షల రూపాయలు మాయం చేశాడా? ఎస్. అబద్ధం. మా వాడిది పెట్టే చేయగాని కొట్టే చేయి కాదు. మా వాడు చచ్చిపోయాడని తెలిసి ఎవరో గిట్టని వాళ్ళు పుట్టించిన పుకారిది. చచ్చిపోవడం ఏంటండి, వాడి నిక్షేపంగా బతికే ఉంటాను. ఏమిటి, మీ అబ్బాయి బతుకున్నాడా? అబ్బా ఇది మరీ టెన్షన్. మా అబ్బాయి పోయడం దుఃఖంలో అలా మాట్లాడుతుంది, మీరేం పట్టించుకోకండి. పట్టించుకోపోవడం ఏంటండి, వాడు లోపల ఉంటాను, వచ్చి చూడండి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మీరు కాస్త టెన్షన్ తగ్గించుకోండి. ఆవిడంత ఖచ్చితంగా చెప్తుంటే లోపలికి చూద్దామండి. పదండి, రండి. నో టెన్షన్, రండి. బాబు బాబు, ఒరే బాబు.
నేను చెప్పలా, చచ్చిపోయిన వాడు బ్రతికి రావడం ఏంటి, అంతా నీ భ్రమ. అయ్యో వాడు వచ్చాడండి అమ్మ అన్నాడు, అమ్మ ఆకలేస్తుంది అని కూడా అన్నాడు. ఇదిగో పాయసం దగ్గర చూడండి చూడండి. రోజంతా వాడి ధ్యాసలోనే ఉండడం వల్ల మావాడే వచ్చి తాగాడు అనుకుంటుంది. మీరు పదండి. ఇది డెఫినెట్ గా ధర్మలింగం గారి పని అయి ఉంటుంది. రే ధర్మలింగం, నేను చచ్చిపోయాను కదా అని నా మీద దొంగతనం అంట కడతావా? నీ అంతు తేలుస్తావు. కంగారు పడకు, ఇప్పుడు నువ్వు బతుకున్నావు బయట పెడితే కేసు ఇంకా బిగిసిపోతుంది. అవునరా, డబ్బు కొట్టేసావు గనక చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్నావు అంటారు. మరైతే మా ఆఫీసర్ కలిసి ఈ విషయం చెప్పేస్తే బెటర్ అవు కదరా. డెఫినెట్గా ఇది బెటరా, ఎందుకంటే ఆయన నీ మంచితనాన్ని గుర్తించి నువ్వు ఇక మాట్లాడుకో. ఈవేళ గురువారం గురుడు గుడి నుంచి వస్తుంటాడు, వచ్చే దోవలో పట్టేస్తా. రోడ్డు మీద ఇలా రాళ్ళు పెట్టడం కామన్ అయిపోయింది. పొలిటీషియన్స్ పెట్టారా, డకాయిట్స్ పెట్టారా, లేకపోతే ఏ దయ్యాలో భూతాలో? సార్ ఎవరు ఎవరిది? నేను సార్ విజయ్ని. విజయ్ నువ్వు చచ్చిపోయావుగా? ఆ విషయమే మీతో చెబుదామని వచ్చాను సార్, కనిపించమంటారా? ఎక్కడ? ఇక్కడ సార్. బాగున్నారా? సార్ అసలేం జరిగిందంటే నా చావు పగలైతే దొరకవి, ఇలా రాత్రిపూడు వచ్చావా? మరే సార్. అవును సార్, ఇవాళ మిమ్మల్ని వదిలేదులేదా? ఏమైంది సార్, నేను ఇంకా బతికే ఉంటాను, మీకేమన్నా పిచ్చెక్కిందా? సార్ ఆగండి సార్. నేను సార్ విజయ్ని. సార్ ఒక్కసారి ఆగండి సార్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఎక్కడ ఇంకా అలా కోకున్నారు? ఇవాళ మీ పుట్టినరోజు, తానాలకి బాత్రూంలో అల్లాటి పాటలు చేశాను. లేకండి లేకండి అమ్మాయి గారు. డాడీ ఎక్కడ? మీ పేరును పూజించడానికి గుడికి వెళ్ళారమ్మా, ఈ పాటకు వచ్చేస్తుంటారు. లేకండి లేకండి వెళ్ళి నీ పని చూసుకో వెళ్ళు. తుకారాం బాగున్నావా? ఏమిట్రా పడిపోయావు, ఏం జరిగింది? ఆ విజయ్ బాబు దయ్యమై వచ్చి బాత్రూంలో కూకున్నాడండి బాబు. అంతేకాదండి, తుకారాం బాగున్నావా అని అడిగినాడండి. లాగి పెట్టి కొట్టారంటే దెబ్బకి దెయ్యం గీ దిగిపోద్ది. ఎవరి లక్షాలు మనం నోరు పూసుకెళ్ళి పని చూసుకో. దెయ్యం అంటే దెయ్యం. నూరమ్మ బలేవాడు అయ్యా భగవంతుడా, ఆ విజయ్ బాబు గారు నా అమ్మాయి గారికి చూపించకుండా నాకు చూపించినవైతే కంగారు అడిపోనా. అంతకంతకి ఇరుక్కుపోతున్నా బాసు, బయటపడే మార్గం తెలియడం లేదు. నేను బ్రతుకున్నాను మొర్రో అన్నా ఎవరు పట్టించుకోవట్లేదేంట్రా? అసలు నేను చెప్పేది వినే ఛాన్స్ ఇస్తేగా, అందరూ నన్ను దెయ్యం దెయ్యం అంటున్నారు. మరి సమస్య తీరేది ఎలారా బాబు? ఒరే మంచిగా మనిషిగా చెప్తే విన్నప్పుడు నిజాలు బయటపెట్టడానికి దెయ్యంగా మారితే. అవునరా కరెక్ట్, ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉంది. అయితే ప్రశ్న బాసు, తీయండి కాస్ట్యూమ్స్ వెయ్యండి మేకప్స్. తగులుతున్న హృదయంలో
నిన్ను చూడని నా కను పాపలను కొను ఉండదు ఏ ఉదయం నీ కోసం ప్రతి క్షణం నిలువెల్లా నిరీక్షణం చూడమ్మా, అతని రూపం అతని జ్ఞాపకాలు నీ మనసును వెంటాడడం వల్ల నీకు అలా అనిపిస్తుందమ్మా. రామ్మా ఇంట్లోకి వెళ్తాను, ఇంట్లోకి వెళ్తాను. ఏమిటి మోటు సరసం? అయినా పగలేంటి చండాలంగా? పగలేంటి రాత్రేంటి? బస్సు ఏంటి రైలు ఏంటి? రాత్రి చేస్తే చీకటి సరసం, పగలు చేస్తే వెలుతురు సరసం. అయితే పెళ్లి చేసుకున్నా ఇంకా బాగా వెలుగుతుంది. నో నో క్వశ్చన్ ఆఫ్ మ్యారేజ్. హరే రామ హరే రామ 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 హరే హరే. నేను బ్రహ్మచారిని, బ్రహ్మచారిగానే పుట్టాను, బ్రహ్మచారిగానే పెరిగాను, బ్రహ్మచారిగానే చస్తాను, అంతే. నో క్వశ్చన్ ఆఫ్ మ్యారేజ్. యూ నాటి శోభనాల పెళ్లి కొడుక. యూ ఫ్యాటీ శోభనాల పెళ్లి కూతురా. అన్నయ్య గారు, ఉష మా కోడలవుతుందనుకున్నాం, మాకా ప్రాప్తం లేదు. ఇక నుంచి కొడుకైనా కూతురైనా కోడలైనా అన్నీ ఉషే మాకు. అవునండి, ఉషకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయడం మంచిది.
అదంత తేలికైన పని కాదండి. విజయని మర్చిపోలేకపోతుంది. అతని మీద ఉన్న ప్రేమతో ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటుంది. పైగా ప్రతి క్షణం అతని కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాడంటుంది. అవునండి, ఈ ఆడవాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. వాళ్ళకి తెలీదు, చెబితే వినరు. మొన్న మా ఆవిడ వాళ్ళ అబ్బాయి కనిపించాడట, అమ్మా ఆకలి అన్నాడట, ఈవిడ గారు పాయసం ఇచ్చిందట, ఆయన తాగాడట. ఏమిటో అలా కొట్టిపారే కదా అంకుల్, కళ్ళారా చూసింది, అబద్ధం ఎలా అవుతుంది? నువ్వెన్నైనా చెప్పమ్మా, అది కేవలం భ్రమ భ్రాంతి. నా మాట విని మా వాడి ప్రేమ వ్యవహారం మర్చిపో. లక్షణమైన పెళ్లి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. అవునమ్మా, కన్నవాళ్ళం మేమే కడుపు సోకాన్ని దిగమింగుకుని గుండె రాయి చేసుకున్నాం. చిన్నపిల్లవు నీ బతుకు పాడు చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకో. ఏమండి, ఏంటండి ఇది? సొంత ఇల్లు కావాలన్నావు కదే గజలక్ష్మి, నీ మాట కాదని నేను బతికుండగలనా? అందుకనే ఇంటి ప్లాన్ వేయించుకొచ్చాను. అబ్బా మీరెంత మంచివారండి. ఏమండి, మనం సొంత ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ ఫస్ట్ నైట్ చేసుకుందామండి. సరే, ఈ ఇల్లు కట్టడానికి ఇంకా 6 నెలలు టైం ఉంది కదా, అప్పుడు ఆలోచిద్దాం. ఏమిటి అది, కొంపగానే అంటుకుందా? దొంగ డబ్బుతో సొంత కంప కడుతున్నావా ధర్మలింగం? ఎవరు నువ్వు? ఏ గొంతు గుర్తు పట్టలేదా? ఎవరు? చూసుకోండి నా స్వరూపం. అవును, దెయ్యాన్ని. గురు సక్సెస్. యమండా, నువ్వు టక్కరి నక్కవని నాకు ముందే తెలుసు. అందుకే నీ సంగతి చెప్పగానే మా యముండ గారు దగ్గరుండి దున్నపోత మీద పర్సనల్ గా తెచ్చారు. ఏమండి, యముండ గారు పుడితే తాగుతారు? మీరు కాదు, మీ దున్నపోతు గారు కాస్త కుడితే తాగుతారేమో అనబోయి అలా అన్నదంతే. మేము టీ తాగుతాం, నాటకాల యముళ్ళం. నాటకాల యముడా అంటే జగన్ నాటకంలో పాశాలు వేసి ప్రాణాలు తీసే ఒరిజినల్ యముళ్ళం మేమే అని అంటున్నారు ఏం స్వామి? అవును అవును అవును. ఓ ఓ చందా బీబీ, నీకు ఇదేమైనా ధర్మంగా ఉందా? సీరు మధ్యలో విసిరేసి దున్నపోతులు పిలిస్తేలాగమ్మా. మీరు చెప్పిన టైం అయిపోయింది. ఒక్క అరగంట ఉంచమ్మా. వీలేదు. ఏమండి, యముడు గారికి కనుచూపు తగ్గినట్టుంది? తగ్గదు మరి, ప్రతిరోజు చంపటమే పని. ఆ పాపం ఊరికినే పోతుందే, అందుకనే కళ్ళు పోయాయి. చాలా పొరపాటు. ఆయనకి కంటి చూపు తగ్గింది అంటే జ్ఞాననేత్రం తెరుచుకుందన్నమాట. జ్ఞాననేత్రం తెరుచుకుంది అంటే పాశం వేసి ప్రాణాలు తీసే పని ఎక్కడో తగిలిందన్నమాట. అందుకే దున్నపోతును పంపించాను. ఇదిగో ఈ 25 రూపాయలు ఉంచుకుని ఒక్క 10 నిమిషాలు ఓపెట్టు. అయితే తొందరగా కానివ్వండి, ఆలస్యమైంది అనుకో మళ్ళీ విధిలేస్తా. జాగ్రత్త, పని అయిపోగానే దున్నపోతు వస్తుంది. అప్పుడు జ్ఞాననేత్రం మూసుకుంటుంది, ఒరిజినల్ కళ్ళు తెరుచుకుంటాయి, మీ అంతు తేల్చేస్తారు. స్వామి, ఇక మీరు జ్ఞాననేత్రం మూసేయండి, కళ్ళజోడు పెట్టుకుని ఒరిజినల్ కళ్ళతో చూడండి. చూసారా, పని అయిపోయి దున్నపోతు వచ్చేసింది, వారికి జ్ఞానం వచ్చేసింది. ఏమి ధర్మలింగ, డబ్బు ఇచ్చేదవా మాతో వచ్చేదవా? రానండి. చూసారా మరి, ఈ మధ్య యముండ గారు ప్రాణాలు తీయడంలో వెరైటీ ప్రదర్శిస్తున్నారు. మర్యాదగా నువ్వు కొట్టేసిన డబ్బు తీసుకొచ్చి ఇచ్చావా? సరే సరే, లేదా నీ చేత మీ ఆయన ప్రాణాలు తీయిస్తారు, నిన్ను జైలుకు పంపిస్తారు. లేకపోతే నేను మిమ్మల్ని చంపాల్సి. అలాగేనే అయ్యా దెయ్యం గారు, ఆ డబ్బు బ్యాంకు లో ఉన్నది, రేపు ఎవరినన్నా పంపిస్తే డ్రా చేసి ఇచ్చేస్తాను. నేను నమ్మండా అమ్మ తోడు, మా ఆవిడ మీద ఒట్టు, నా మాట నమ్మండి, రేపే ఇచ్చేస్తాను, ఇవ్వకపోతే నా ప్రాణాలు తీసేయండి. యముండ గారు, రేపటిదాకా వీళ్ళకి ఆయుష్ ఉందా? ఉంది,
మాట తప్పితే అకాల మరణం తప్పదు. మీరు కళ్ళు మూసుకోండి, మేం పారిపోవాలి. అదంతే, మేం పారిపోయేటప్పుడు మీరు చూడకూడదు, చూస్తే ఇప్పుడే చస్తా. కళ్ళు మూసుకోవే. గురు, కొమ్మను కింది వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. ఏరా, ఇంటి వాళ్ళ ఊరు నుంచి వచ్చారు కాదు బాసు, ఉషకి వేరే పెళ్లి సంబంధం చూశారట. ఈ రోజే పెళ్లి చూపులు. ఉషకి పెళ్లి చూపులా? అబ్బా ఏంటన్నా ఈ నడక, నడుచుకుంటూ పెళ్లి చూపులు వెళ్తే ఎంత చీప్గా ఉంటుంది. చీప్ అంటే చీప్, మన వంశంలో కాలి నడకన పెళ్లి చూపులకు వెళ్ళటం అలవాటు, అదే అచ్చొచ్చిందని చదువు. పదా సార్, మీరు రాఘవయ్య గారింటి పెళ్లి చూపులు వెళ్తున్నారా? అవును. ఏ, అది దిక్కుమాల సంబంధం, ఆ అమ్మాయి మంచిది కాదు, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పడానికి వచ్చారా? ఇదిగో చూడు, ఈ సినిమా ఎత్తులు నా దగ్గర సాగవు, అవతలకి వెళ్ళిపోండి. సార్, మీరు పొరపాటు పడుతున్నారు సార్. రాఘవయ్య గారు దేవుడు, వాళ్ళ అమ్మాయి బంగారు బొమ్మ, బుద్ధిమంతురాలు. మీకు అలాంటి సంబంధం దొరకడం నిజంగా అదృష్టం సార్. కానీ చెప్పు బ్రదర్, ఏమిటి సంగతి? ఏం లేదు సార్, గ్యారంటీగా మీరు ఈ సంబంధం చేసుకోవాలంటే ఆ అమ్మాయిని మీరు ఏమైనా అడగండి, వాళ్ళు ఏం పెట్టినా తినండి. కానీ నీ కోసం ప్రతి క్షణం నిల్లు వెళ్ళా నిరీక్షణం రగులుతున్న హృదయంలో. ఈ పాట మాత్రం అక్కడ పాడకండి సార్. పాటలు పద్యాలు పాడటానికి మేమన్నా పగటి భాగవతులు అనుకుంటున్నారా? ఈ పాట పడితే ఏమవుతుంది? ఏమవుతలేదు సార్, చెప్పడానికి నా నోరు రావట్లేదు. వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు, మేము ఒక నిజం మాత్రమే చెప్పాం సార్. వస్తాం సార్. సార్, సంబంధం మాత్రం జారిపోనివ్వకండి, బంగారు లేని సంబంధం. పేపర్ జాగ్రత్త. నీ కోసం ప్రతి క్షణం నిరీక్షణం. పాట వచ్చేసింది, గ్యాలన్ దొరికాడు. రండి బాబు గారు, రండి. రా బాబు, ఏ టాక్సీలో వచ్చారా? వచ్చినా బాగుండేది, ఆ పాట గురించి తెలిసేది కాదు. ఏ పాట? నీ మొహం పాట. కాబోయే మావుగారు కదా, మహా జోకులేస్తున్నాళ్ళండి. మా వాడికి అస్సలు అస్సలు పాట రావండి. లోపల రండి రండి రండి, కూర్చోరా. మీలో మా అమ్మాయి గారు కాబోయే మా ఊరి గారు ఎవరండి? సన్నాసి వార్రా, వీడు తుకారాం అనే మా ఇంట్లో పనికొరాడండి. పేరుకు పనివాడే గాని మాతో కలిసిపోయాడు. డ్రింకులు టిఫిన్లు ఇక్కడ తినేస్తారండి, పొట్లం కట్టి ఇంటికి ఇచ్చామంటారండి. అంటే ఆఖరిలో మన స్పృహలో ఉండని ఉద్దేశమా? అంటే ఆ పాట నువ్వు నోరెత్తకరా. నిన్ను అనవసరమైన వాగుడు వాగుద్దు అని చెప్పానా? వీళ్ళ అమ్మాయిని తీసుకురా. ఏం బాబు సంగీతం ఏమిటి? సంగీతం వచ్చా? పాటలు బాగా పాడతావా? చచ్చిన పాట అండి. అంటే ఆ పాట గురించి నువ్వు నోరు మీరా? రండి రండమ్మా రండమ్మా, మీరు అలా కూకండి. అయ్యగారు చూసుకోండి మా అమ్మాయి గారినే. బావుగారు, ఆ దొంగ చూపులు చూడక్కర్లేదు, ధైర్యంగా చూడండి. అక్కయ్య, ఆ పాట వచ్చేమో అడగండి. ఏ పాట బాబు? ఆ పాట అయి ఉంటుందండి అయ్య గారు, నన్ను పాడమంటారా? నువ్వు నోరు మూసుకు లోపలికి పోకపోయా షూట్ చేసి పడేస్తాను లోపలికి. ఎందుకండి ఈ నాటకం? పాడినవాడిని ఏమవుతుందో చూద్దాం. పాడు బాబు, నువ్వు పాడు. రై అప్సకుల పక్షి లోపలికి. బావుగారు, వాడు నోరు మంచిది కదండి. నా నోరు మంచిదండి, నన్ను పాడమంటారా? నీ కోసం ప్రతీక్షణం నిలువెల్లా నిరీక్షణం తగులుతున్న హృదయంలో. ప్రణయం నీకే అంకితం, నిన్ను చూడని నా కను పాపలను కొలువుండదు ఏ ఉదయం. విజయ్, నువ్వా? విజయ వాడేవాడు అంటే ఈ పాట వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట, అందుకనేమో ఊళ్ళో ప్రతి ఒక్కరూ ఈ పాట పాడకండి, ఈ పాట పాడకండి అని చెప్పింది. బావుగారు తొందర పడకండి, మా అమ్మాయి నిప్పులాంటి మనిషి, నిజాన్ని నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి. చాలా చెప్పచ్చా?
పాట పాటలో రాని ఏ మోగలతో కిచ్చి పెళ్లి చేయ మీ అమ్మాయిని అనండి పదం. ఈ టైప్ లో వెళ్ళి ఏముండా అంటే చండాలంగా ఉంటుందేమోరా. ఆ చాంద్ బీబీకి పదో పరకో కొట్టి దున్నం తీసుకొస్తే ఎంత బాగుండేది. పర్లేదు గురు, ఓ రౌండ్ భారీగా వెళ్ళి భయపెట్టాం కదా, ఈ పాటికి డబ్బు రెడీ చేసే ఉండే ఉంటాడు. చూస్తూ ఉండు. దిగు మంచ పద. నీ బొంద తాళం వేసింది. ఆ ధర్మలింగం గడికి అనుమానం వచ్చి తాళం వేసుకు పారిపోయాడా? లేదు గురు, అనుమానం వచ్చుంటే పాడి జనాన్ని పోగు చేసి యుద్ధాన్ని దిగి ఉండేవాడుగా. బహుశా డబ్బు తీసుకురావడం బ్యాంక్ వెళ్ళి ఉంటాడు. వెయిట్ చేద్దావా? అర్ధరాత్రి పూట బ్యాంక్ బార్లే ఉంటాయిరా, అది కూడా మధ్య నిషేధం. అయినా ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. చూసా మరి దున్నుపోతా ఎలా అదా చేశాను. పద హరే రామకృష్ణ. ఎవరో చెప్పుకో చూద్దాం. అబ్బా, ఆ మాత్రం కనిపెట్టలేను అనుకుంటున్నారా? నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి. అదేంటి, ఏమైంది? ఆకాశం విరిగి నెత్తి మీద పడ్డట్టయింది. అది సరే, ఏంటన్నావు? నీ బిడ్డకి తండ్రి అంటే నువ్వు? దాంట్లో అంత ఆశ్చర్యం ఏముంది? జస్ట్ నేచురల్. ఎంజాయ్మెంట్కి బిల్లు వచ్చింది, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఫోన్ బిల్లు, అలాగే ఇది కూడా. అంటే అప్పుడప్పుడు తప్పుడు బిల్స్ కూడా వస్తుంటాయిలే. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే అది నా బిల్లా, చచ్చిపోయిన విజయగఢ బిల్లా అని. విజయ్ మీద మోజు పడ్డానే గాని అతను ఎప్పుడు హద్దు మీరలేదు. నీలా పూజలు చేస్తూ పాడు పనులు చేసే రకం కాదు విజయ్. సర్లే, వాడు పోయాడు, నేను ఎలాగూ నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు వెంటనే డాక్టర్ని కలిసి అభార్షణ చేయించుకుంటే మంచిది. నాకు అలా మనసు ఒప్పట్లేదు, నేను తల్లిని కావాలి. అయితే ఒకటే మార్గం. ఏమిటది? విజయ్ బతుకున్నప్పుడు నిన్ను అనేక సార్లు అవమానపరిచాడు, నీ పరువు తీశాడు, విషయం మర్చిపోయావా? గుర్తొచ్చిందా ఎంత అవమానపరిచాడో? విజయ్ గారికి ఆఫీస్ నుంచి బోర్డంత డబ్బు రాబోతుంది. సపోజ్ ఈ బిల్లు విజయ్ గారిదేనని వాళ్ళ అమ్మా నాన్నల్ని నమ్మించావనుకో, డబ్బుకి డబ్బు, ప్రతీకారానికి ప్రతీకారం. బిడ్డని కంటానికి పాస్పోర్ట్ ఎలా ఉంది నా ఐడియా? కరెక్ట్. అందరూ చచ్చి సాధిస్తారంటారు, నేను ఆ చచ్చిపోయిన విజయ్ గారిని సాధిస్తాను. చూస్తూ ఉండు. హరే రామ హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ. అదేంటి అక్కడున్నా? చచ్చిపోయి దెయ్యమయ్యాక చెట్లు పుట్టలు పట్టుకుని వేలాడక టాక్సీల్లోనూ ఆటోల్లో తిరగడం ఎలా వీలవుతుంది? ఎలా ఉన్నావు విజయ్? కిందకి రా విజయ్ ప్లీజ్, నిన్నే. అయితే కళ్ళు మూసుకుని పెద్దగా విజయ్ అని పిలు, వస్తా. అలాగే విజయ్. ఇదేమిటి, నువ్వు మామూలుగానే ఉన్నావు? నేను ఇలా రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? మొన్న ఈవినింగ్ వాక్ వెళ్తుంటే లార్డ్ శివ ఎదురొచ్చాడు. ఆహా, దొరికాడా నా స్వామి రంగ అనుకుని. ఏమయ్యా శివ, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? నన్ను అర్ధంతరంగా తీసుకొచ్చేశావు. పాపం అక్కడ ఉష చూడు ఎలా అయిపోయిందో అని చెప్పి ఎడా పెడా వాయించేసరికి, మిస్టర్ విజయ్ నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదని నాకు హామీ ఇచ్చి నా ఫైల్ తీసుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. నిజంగానా? నిజమేంటి, నా విషయంలో యముడు అంతకంటే సీరియస్ గా ఉన్నాడు. అందుకని బ్రహ్మ సంతకం అవడం ఏంటి, ఆ ఫైల్ నేను తీసుకోవడం ఏంటి, వెంటనే ఇక్కడికి రావడం ఏంటి, నాకు నీకు పెళ్ళంట? పాపం ఆశ. ఏ ఇష్టం లేదా? అయితే రాన్లే, ఆ బ్రహ్మకి చెప్పి నేను. అదేం లేదు, నిన్ను తలుచుకుని క్షణం లేదు విజయ్. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు రాకపోతే నేను నీ దగ్గరికి. అలా అనుకో,
తథాస్త దేవతలు తిరుగుతుంటారు. వాళ్ళెవరు? మనకిక్కడ పోలీసులు ఉంటారు కదా, అలా పై లోకంలో వాళ్ళన్నమాట. ఓహో, మరి నేను అరగంటలో వెళ్ళిపోవాలి, చాలా గ్యాప్ వచ్చేసింది కదా. ఒక్కసారి నేనేమన్నాను, డ్యూయెట్ పాడుకుందామా అన్నాను. పాటే కదా, ఓకే. నవ్వులు కసి కసి ముద్దులు కలబడు ఈ దొంగాట, ఏమి హాయిలే హల, ఆహ ఎంత హాయిలే హల. నవ్వులు కసి కసి ముగ్గులు కలబడు నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతావా? నేను ఇంకెవరికి
కోసం బతకాలి, ఎలా బతకాలి దేవుడు? పాపం సావిత్రికి మెంటల్ వచ్చి ఈ మధ్యనే తగ్గింది, ఎలా బతుందో ఏమిటో. అంత కర్మ, చిన్నపిల్ల ఎలా బతుందో. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. ఆ మాయదారేమిడికి మనసు ఎలా ఒప్పిందో. ఏమండి, మిమ్మల్ని నేను బతికించుకుంటాను. నా పేరు సావిత్రి, అలనాటి సావిత్రిలాగా నేను మిమ్మల్ని బతికించుకుంటాను. ఓ అష్ట దిక్పాలకుల్లారా, పంచభూతాల్లారా, ఓ ముక్కోటి దేవతల్లారా, నేనే నిజంగా పతివ్రతనైతే, నిజంగా చచ్చిపోయింది నా మొగుడే అయితే, వాడికి నిజంగా నేను ఒకదాన్నే పెళ్ళాన్నైతే, నా మొగుడు ప్రాణాలు తీసుకెళ్లి ఆ యముడు నాకు కనిపించుగాక. యమధర్మరాజా, నా మొర ఆలకించి వచ్చావా? నా పతి ప్రాణాలు తీసుకెళ్తావా? లేదు, నేను నిన్ను పోనివ్వను. యముండా, తప్పుకో. అదేం కుదరదు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చీపురు కట్టి తిరగేస్తాను. నీకు నా మొగుడు దొరికాడా? నేను అసలే మా పతివ్రతను. మర్యాదగా నా మొగుడి ప్రాణాలాడెట్టి కదులు. అయిపోయాడు నాయనో. శాంతి శాంతి సావిత్రి, నేను సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేదను. అంతవరకు ఏడుస్తూ ఉండు. యముండా పోగుచున్నావా? దొరికావు, దాని మొగుడు బతకడు గాని నిన్ను మాత్రం చంపేస్తుంది. ఏమిటి దారి? ఏముంది? స్పీడ్ పెంచడం, పరుగులు అంకించుకోవడం. ఒకసారి వస్తున్నానండి. ఏమిటండి మీ కంగారు? కంగారు కాదే, మన అబ్బాయి ఆఫీసు వాళ్ళు కబురు చేస్తే వెళ్ళాను. దాదాపు 1 లక్ష రూపాయల దాకా మనకు వస్తుందట. నీ చేత సంతకం చేయించి పంపించమన్నారు. సంతకం పెట్టు. చెట్టంత కొడుకే పోయాక ఈ డబ్బు మనం ఏం చేసుకుంటామండి? నువ్వన్నది కరెక్టే అనుకో, కానీ. నమస్తే అంకుల్. ఎవరమ్మా నువ్వు? ఒక విధంగా చెప్పాలంటే నేను మీ కోడల్ని. మీ అబ్బాయి నేను చాలాసార్లు హనీమూన్కి వెళ్ళామండి. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. గుర్తుకొచ్చింది. ఒకసారి అబ్బాయి రాసలీల గురించి చెప్తే నువ్వు నాకు వాత పెట్టావు చూడు. ఆ పిల్ల ఈ పిల్ల. సర్లేండి, ఇప్పుడు ఎందుకు వచ్చిందో కనుక్కోండి. విజయ్ బతుకుంటే ఇలా అబార్షన్ గురించి ఆలోచించేదాన్ని కాదు. అబార్షన్? ఏమిటమ్మా నువ్వు చెప్పేది? నేను మీ అబ్బాయి వల్ల గర్భవతినయ్యాను. నా గర్భం సరిపెట్టుకుని అబార్షన్ చేయించేసుకుందాం అనుకున్నాను, కానీ నిన్న కల్లో విజయ్ కనిపించి చేసిన తప్పును క్షమించమని, జరిగిందంతా మీతో చెప్పమని చెప్పారు. అబ్బాయి పోతూ పోతూ చేసిన మంచి పని ఏమిటో తెలుసా? ఈ అమ్మాయితో హనీమూన్కి వెళ్ళటం. అవునే, ఈవేళ వాళ్ళు లేకపోయినా వాడి బిడ్డ మన రక్తం, మన వంశాన్ని నిలబెట్టాడే. ఒకసారి లారండి. ఏమిటి? నీకు అసలు బుద్ధి ఉందా? అదెవరితో వచ్చి మీ మనవాడు నా కడుపులో ఉన్నాడంటే నమ్మేయడమేనా? వెనక ముందు ఆలోచించక్కర్లేదా? ఏమిటి ఆలోచించేది? ఈ పిల్లతో మన అబ్బాయి ఉండగా నా కళ్ళారా చూశాను. పైగా ఏ పిల్ల పెళ్లి కాకముందు తల్లి కావడానికి ఒప్పుకోదు. అందులోను చచ్చిపోయిన వాడికి పెళ్ళంగా ఉండడానికి అసలు ఒప్పుకోదు. ఆ పిల్లే నిర్భయంగా వచ్చి ఒప్పుకున్నందుకు సంతోషించు. చూడమ్మా, మా వంశాంకురాన్ని నిలబెట్టాలని దూరదృష్టితో వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మా మనవణ్ణి మాకిచ్చే, అందుకు బహుమతిగా నీకు 2 లక్షల రూపాయలు ఇస్తాను. అలాగేనండి. అమ్మా ఉషా, సినిమాకు వెళ్తానా వెళ్ళదమ్మా? సినిమాకని బయలుదేరితే నాటకం బయటపడింది. నాటకం? ఏం నాటకం అమ్మా? డాడీ, నా పెళ్లి విషయంలో మీరు దిగులు పడుతున్నారు కదా, ఇక మీకు దిగులు అక్కర్లేదు. మీకు ఇష్టమైన సంబంధం చూడండి. నేను రెడీ. ఉషా, పెళ్లి కూడా రోజుల్లో అయిపోవాలి. ఆలస్యం అయితే నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఉషా, ఉషా, ఏడుస్తుంది ఏమిటి? ఎవరన్నా ఏమన్నా అన్నారమ్మా? ఎవరు ఏమని లేదు అంకిల్, మీరు కూర్చోండి చెప్తాను. రాస్కల్, ఆ విజయ్ గారు అంత పనిచేశాడా? బతుకుంటే వెంటబడి కాల్చి పారేసిన వాడిని. వాడు చావటం ఉషా చేసుకున్న అదృష్టం.
రెండు రోజుల్లో వృషపల్లి రంగరంగ వైభవంగా జరిపించకపోతే నా పేరు రాఘవయ్యక. మనం ఎలాగైనా సరే ఈ రోజు ధర్మలింగం గారిని పట్టుకోవాలరా బాసు. అయిపోయింది బాసు. ఏ ఇంకా నా వల్ల కాదు, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి నేను పోయాక మన నాటక సమాజానికి నా పేరు పెడతావా? నోరు మీరా, మరి ఏం చేయను రా దాహం. దేవుడు ఉన్నాడు, మంచినీళ్ళు కోరుకుంటే కూల్ డ్రింక్స్ ఏ ప్రసాదించాడు. ఒరేయ్, అది మామూలు కూల్ డ్రింక్ కాదురా, సారా కలిపిన కూల్ డ్రింక్. మద్యపాన నిషేధం నికార్సుగా అమలు చేయాలంటే కూల్ డ్రింక్స్ కూడా బ్యాన్ చేయమని అన్నగారికి చెప్పాలి. చెప్పగా నాకేంటి ఇప్పుడు నా మనసు రాజమండ్రిలా ఉంది. ఒరేయ్ మనం వెళ్ళాలిరా. ఏడు శవలేదు శ్రీకృష్ణ పద్యం. జెండాపై కపి రాజా ఈడైపోయాడు. జెండాపై కపి రాజా కన్ఫర్మ్. జెండాపై కపి రాజా జెండాపై కపి రాజా. అమ్మో ఎంత పెద్ద గుడి యావండి, ఈ గుళ్ళో కూర్చుంటే దెయ్యాలు రావండి. రావనే కదే ఇక్కడికి వచ్చింది. ఎన్ని తెలివితేటలండి మీకు బాబు. దేవాలయం మూసే వేళ అయింది. అదే గుళ్ళో మూడిద్దర్లు చేస్తే పిల్లలు పుడతారని ఎవరో మీలాంటి వాళ్లే దానికి చెప్పారట, అందుకని. శుభం శీఘ్రమేమో సుపుత్ర ప్రాప్తిరస్తు. యముడు గారు ఇక్కడ పడుకున్నారు. యమధర్మరాజా యముడు మంచి మైకల్లో ఉన్నట్టున్నారు. నా భర్త ప్రాణాలు ఎక్కడ దాచారో వెతికి నేనే పట్టుకుపోతాను. ఉండండి యమధర్మరాజా, కదలకండి యమధర్మరాజా. దుర్యోధన సర్వమా, గిదగిదలు పెట్టద్దు, నీకేం కావాలో అడుగు. నా భర్త ప్రాణాలు ఇమ్ము. మొత్తం తాగి మందు మత్తు దిగండి. నా భర్త ప్రాణాలు ఈ టైంలో గుళ్ళో నవ్వులా? దేవుళ్ళందరూ ఎమర్జెన్సీ మీటింగ్ ఏమైనా పెట్టుకున్నారా? ధర్మలింగం ఇక్కడ దుకాణం పెట్టావా? జయగుంతులాగా ఉంది. అవునండి ధర్మలింగం, 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 ధర్మలింగం. ఎవండి వచ్చారండి, రావటం చెప్పండి. ఊరుకోవి, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ఊళ్ళోకి దెయ్యాలు రావు, అందులోనూ ఇది ఆంజనేయ స్వామి గుడి, నువ్వేం భయపడకు. లోపలికి రావడానికి దమ్ము లేకే బయటే తిరుగుతున్నాడు కాలు కాలిన పిల్లిలాగా. ధర్మలింగం అన్నమాట ప్రకారం నా డబ్బు నాకిస్తే నేను పోతా. డబ్బా? అలాగే ఇదిగో ఈ పెట్టెలోనే ఉంది, నువ్వెలాగూ లోపలికి రాలేవుగా. తీసుకో. సరే నేనే లోపలికి వస్తా. తీసుకో. వాడు దయ్యం కాదండి, ఇంకా బతికే ఉన్నాడు. వేషాలేసి
గుళ్ళోకొచ్చి కూర్చుంటే పుణ్యాత్ముడు అయిపోతా అనుకున్నావురా, రేపు ఆఫీసులో నీ సంగతి తెలుస్తా. అయ్యో, ఇదెక్కడ బాబు? వీడు బతికే ఉన్నాడా? ఎంత నాటకం ఆడాడు. వీడికి తగిన శాస్తి చేసి ఆ డబ్బులు అక్కకపోతే నా పేరు ధర్మలింగమే కాదు. రే, ఆ దున పొతగాడు పరగడా, ఆడు బయటికి వెళ్ళాడు. కాదురా, ఎముడు గడరా. అంతేరా, అంతే. నీ కోసం నేను వేషం కడితే చివరికి నా పేరు కూడా మర్చిపోయి నన్ను ఫుల్ టైం ఏముని చేస్తావా? అమ్మా, ఏమైందిరా? అవును, గదేది? అది బాబు, ఈ గది ఎక్కడ ఉంటారు? ఆ మూల పెట్టు. దాన్ని మోసే ఓపిక లేక వాడి చేత మోయించాను. ఓ 5 రూపాయలు ఇవ్వు. ఒరే, ఆ సావిత్రి దెబ్బకి నేను తట్టుకోలేకపోతున్నానురా. ఏంటి, మళ్ళీ అటాక్ ఇచ్చినా? దాని అటాక్ అంటావేమిట్రా? ఎంత ఓపిక, ఎంత పట్టుదల. ఒరే, నువ్వు వేరే ఏముండి వెతుక్కోరా. ఏమీ అక్కర్లేదు కానీ, ఆ ధర్మలింగం గారి పని పట్టేశాను, క్యాష్ తీసుకొచ్చేశాను. ఇది తీసుకెళ్లి ఆఫీసులో ఇస్తే పని అయిపోతుంది. అంతేనా? గురువ సాధించేవు. ఒరే, వేయండి రా అయ్యలలో. కాదు, అక్కడ గోళగా ఉంది, ఉషిక పెళ్ళెట. నాతోటే కదా, వెరీ గుడ్. మన టైం మారింది, మారింది, బాగా మారింది. ఈ రోజు సాయంకాలం శ్రీనివాస కళ్యాణ మండపంలో వేరే వాడిద పెళ్ళట. మై గాడ్, ఉషకింత అర్థంతరంగా పెళ్లి జరుగుతుంది అంటే మన వెనక ఏదో కుట్ర జరుగుతుంది. ఉషా, 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 ఆగు. మావయ్య, నేను విజయని, నేను ఇంకా బ్రతికే ఉన్నా. ఎందుకు కన్నవాళ్ళని కాల్చుకుతుంటానుక? ఇన్ని నాటకాలు కట్టిపెట్టు, అబద్ధాలు ఆడి ఆడపిల్లలను మోసం చేయడానికి బతుకున్నావా? మర్యాద బయట. మావయ్య, నేను ఎవరనుకుంటున్నారు? మీ విజయని, ఉషకి కాబోయే. మళ్ళీ నా కూతురు పేరు ఎత్తావంటే నేను ఇక్కడ గొంతు పిస్తాను చెప్పించాలనుకుంటున్నావా? ధర్మలింగం అది చెప్పాడు. అభం శుభం తెలియని ఉషని ప్రేమ ప్రేమ అంటూ రెచ్చగొట్టింది నువ్వు కదా. ఆఫీసులో టైపిస్ట్ గా మాయమాటలు చెప్పి నేను ముచ్చటి తెచ్చుకుని తల్లి కాపోతుందని తెలియగానే 3 లక్షలు తీసుకుని మొహం చాటేసి చనిపోయినట్టు నాటకమాడింది నువ్వు కదా. రేటా తల్లి కాపోతుందా? అంత ఆశ్చర్యంగా ఉందా? మామయ్య, నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి. ఇది హరిరామ్ గారు రేటా కలిసి ఆడుతున్న నాటకం. ఏ, మళ్ళీ ఇదో కొత్త నాటకమా? ముందుకెచ్చి వెళ్ళి మళ్ళీ ఉషని కలవాలని కానీ దాని మనసు పాడు చేయాలని కానీ ప్రయత్నించావో నేను ఊరుకోను. నిన్ను కాల్చి చంపి జైలుకెళ్ళి కూర్చుంటాను. జాగ్రత్త, మర్యాద ఎక్కించి వెళ్ళపోతే నిన్ను మెడబెట్టి కట్టించాల్సి వస్తుంది. పోయకడించి. అక్కర్లేదు రాఘవయ్య గారు, వెళతాను, నేనే వెళతాను. కానీ సత్యం గొప్పది, ధర్మం అంతకంటే గొప్పది. ఎప్పటికైనా గెలిచేవవి. నా నిజాయితీని నిరూపించుకుని మళ్ళీ మీకు కనిపిస్తాను, వస్తాను. అయ్యో, ఏమిట్రా, ఆ సావిత్రి ఎక్కడ పడితే అక్కడ నిన్ను నంచుకు తింటుందంటావు, అంతేగా? ఒరే, ఒక్కసారి తింటే బాధ లేదు. చిన్నపిల్లాడు తాయిలం దాచుకున్నాడు, కొంచెం కొంచెం తింటుంది. అమ్మో, ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం అవుతుందిరా. ఎలా ప్రత్యక్షం అవుతుందో అది పెద్ద మిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాత్రూమ్ తలుపు తీసామనుకో, ఇక్కడున్నా మీరు ఆశ్చర్యపడగలరు. ఉంది. ఏంట్రా నువ్వు చెప్పిన సావిత్రి నిజంగా ఉంది, పారిపోరా, మళ్ళీ పట్టుకుంటుంది. ప్రతి వాడు నన్ను బెదిరించేవాడే. ఆఖరి నా బతుకు ఇలా అయిపోయింది అన్నమాట. నన్ను తప్పించుకుని పారిపోదామని నీ ఎడవాలొచ్చిన? నా మొగుడు ప్రాణాలు ఈ పెట్టుకుని సావిత్రి. గురు గురు, కొంప పురిగింది. ఏమైందిరా? ఆ ధర్మలింగం హరిరామ్ గారు మీ అమ్మని మీ నాన్నని కిడ్నాప్ చేసి రెడ్డి గారి తోట బంగ్లాలో బంధించారంట. అబ్బాయి బతుకున్నాడా? మాకు తెలీదు. నిజంగా మా విజయ్ బతుకున్నాడా? తెలిసిన విషయం తెలియనట్టు నటిస్తే నిజంగా మీకు ఏ విషయమూ తెలియదని చెప్పారంటే. చూడండి శంకర్రావు గారు, మర్యాదగా విజయ్ ఎక్కడున్నాడో చెప్పండి, లేకపోతే హరియో కృష్ణ పచ్చినెత్తురు తాగుతా. నువ్వు పచ్చినెత్తురు తాగినా పిచ్చి గంతులేసినా మాకు తెలియదు. మాకు తెలియని విషయాన్ని మేము ఎలా చెప్తాం? అదేమిటయ్యా హరేరామా, వీళ్ళకి మనం అంటే కాస్తైనా భయం లేదు. ఎలా భయపడతారండి? మీ బొట్టు నా డ్రెస్సు చూసి అందుకే చెప్పా, ఎర్రపనేను గళ్ళలుంగి కత్తి గడ్డ పెట్టుకుంటే శరీర గడ్డ పోస్తుందని. నా మాట మీరు వెళ్ళలేదు, అందుకే రౌడీలు పెట్టా. హరియో కృష్ణ. కళ్ళు లేని కబోజిన బాబు. ధర్మశైడు బాబు. ఎవరికంటే మీరు బెక్కస్ ఎక్కడ కొడతలేలా? ఏమీ ఆలోచించకుండా ఫటా 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 నాలుగు పీకండి. అయ్య బాబాయ్, బాగోదేవనండి. చెప్పింది చాయ్, ఫట 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 పని నాలుగు పీకండి. తప్పదంటారా? తప్పదు, పీకో. అయ్యో, గుడ్డి వేద నేను రా. అయ్య బాబాయ్, మీరా అండి, క్షమించండి,
కళ్ళు లేని కబోజిని బాబు ధర్మం చేయండి బాబు. ఏమయ్యా నీకింతకంటే మంచి నౌడీలు దొరకలేదు ఊళ్ళో? ఏం చేయమంటారండి, ఎలక్షన్ టైము, నౌడీలందరూ బిజీ, అందుకని ముష్టివాదంలో తీసుకొచ్చాను. క్లైమాక్స్ కట్టేయాలి తప్పదు. మరి ఇప్పుడు మన గతి ఏమిటి చెప్తా? ఈ కిరసనాలు తీసుకొని వీళ్ళ చుట్టూ ఇలా పోస్తా, విజయ్ రాగానే అగ్గిపుల ముట్టిస్తే మీ అమ్మ నాన్న కాలి మాడి మసైపోతారని భయపెడతా. దాంతో చచ్చినట్టు విజయ్ మన దారికి వస్తాడు. ఎలా ఉంది మన ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. తగలబెట్టడానికి కిరసనాయిలు లేదుగా. కిరసనాయిలు లేకపోతే ఉండి నీళ్లు పోస్తా. వచ్చిన విజయ్ తెలుసా కిరసనాయిలు నీళ్లు? కానీ వీళ్ళు చెప్పేస్తే ఎలా చెప్తారండి? అందుకే బ్రెయిన్ ఉండాలి. వాళ్ళకుంటే వాళ్ళ నోట్లోనే కుక్కుతా క్లైమాక్స్ లో అడ్రస్ వెతుక్కోవడం ఏంట్రా చండాలంగా? ఎవరిని అడగాలి ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మాస్టర్? ఇక్కడ రెడ్డి గారు గెస్ట్ హౌస్ కి వెళ్ళాలి. రెడ్డి గారు గెస్ట్ హౌస్ అంత అర్జెంట్ గా వెళ్ళాలా? ఎమర్జెంట్ గా వెళ్ళాలండి. అంత టెన్షన్? హైపర్ టెన్షన్. అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి అయిపోతుంది, నేను చాలా అర్జెంట్ గా వెళ్ళాలి. ఓహో అయితే చెప్తాను. చెప్తానంట, మంచోడు, గ్యారంటీ గా. మహాన్ బావుడు. అయ్యో బాబోయ్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేను చనిపోయాననుకుని నా కేసును డీల్ చేస్తుంది మీరే కదా. మరీ అంత టెన్షన్ ఫీల్ అవ్వకు, నేనే. అమ్మో అయితే టెన్షన్. శ్రీరస్తు ధనకనక వస్తు వాహన ప్రాప్తిరస్తు. అయ్యో నా షడగోపం. ఒరే ఒరే నా షడగోపం రా. స్వామి మీరు ధైర్యంగా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. ఏంటి ఇంత టెన్షన్ గా పరిగెడుతున్నాడు? తల్లని రాజా ఓ చంద మొగాడువై ఉండి ఏమిటా పడుగు? ముందు వెనక చూసుకోకర్లేదు? ఏమిటా చూపు, నా పెట్టి. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. అడ్డంగా నిలబడతారేమిటే. ఓరి విజయ్, నువ్వా? నువ్వా? ఎలా క్యాష్ ఆఫీసులు చేసా? ఆ సావిత్రి తన భర్త ప్రాణాలు ఆ బ్రీఫ్ కేసు లో ఉన్నాయని బ్రీఫ్ కేసు పట్టు పారిపోయింది. నువ్వు గాని చూసావా? చూడటమేంట్రా, ఇప్పుడే కదా దానికి ఇచ్చి పంపించాను. ఎటు ఇటు? అయ్ బాబోయ్, ఇప్పుడైతే ఎలా రా క్యాష్? ఎలాగోలా పట్టుకుని ఆఫీస్ అందజేస్తాలే. ఆ ఎస్ఐ గారు ఏంట్రా అలా పరిగెట్టుకొస్తున్నారు? ఆడినా వాడికి పని పట్టలేదు. అమ్మో నా కోసమే, నీకోసం. అమ్మో సావిత్రి, పోలీసు వాడే టోపీ పారేసుకుంటే ఇక వెతికి పట్టుకునేది ఎవడు? అందుకే మా డిపార్ట్మెంట్ పరువు పోతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు పోలీసువా పోజారివా? నాకు ఇంకా ప్రమోషన్ రాలేదు. ఆ నెత్తి మీద ఏంటి? ఇదేంటి సార్? ఏమిటి నా టోపీ మీకెలా వచ్చింది సార్? సార్ నా సడగోపం సార్. తీసుకో, ఇంకొంచెం ఆలస్యం అయింటే ఇది అమేజింగ్ కూతురు పెళ్లి చేసేవాడు. టెన్షన్ లైఫ్ అంతా టెన్షన్. ఈడిపోయాడు. అమ్మో నమస్కారం. నమస్కారం రాఘవ గారు. తొందర కలపరా. ఒరే ఏదైనా ప్రమాదం జరుగుతుందేవరా? ఒరే ఇది విరోచనాల మందు, ప్రాణాలకేం ప్రమాదం లేదు. ఈ పెళ్లి విజయ్ గారు వచ్చేదాకా ఆఫ్ చేయడానికి ఇంతకంటే మంచి మార్గం ఏమీ లేదురా. ముందు పెళ్లి కొడుకుని డామేజ్ చేయాలరా. సరే అది కరెక్టే రా, ఎలా రా చేసేది? రే ఆ పెళ్లి కొడుకు సంగతి నాకు వదిలేయండిరా, మిగతా పనులని మీరు చూడండి. ముహూర్తం అయిపోయింది, పురోహితులు లేరండి. ఇంతకు ముందు కూడా ఇక్కడ చూశానండి. బహుశా పక్కింట్లో తదిన ఒప్పేసుకుని ఉంటాడు, నేను వెళ్ళి చూస్తా ఉండండి. అయ్యా మీరంత మాట అడగండి, మేము ఎప్పుడు రెడీ. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? కానివ్వండి, ముహూర్తం తీసుకోండి. బాబు ఆ విందులో పెట్టరా, పెట్టు. అలా బయటికి ఆయన ఇలా దోషులు పెట్టున్నాయి. ఓం కేశవ శివ హరి, కడుపు నిండిందండి. నిండిందా? సేవ అవుతే ఖాళీ అవుతుంది. పెరుగుడు విరుగుడు కొరకే అన్నారు కదా, నేను మంత్రం చెప్తాను మామా అనుకో. కళ్ళు లేని కబోజిని బాబు ధర్మం చేయండి. బాబు బాబు ధర్మం. బాబు బాబు అటు వెళ్ళకండి బాబు, రౌడీలు ఉన్నారు.
ఇక్కడున్నారా? థ్యాంక్స్ ధర్మం బాబు. విజయ్ వచ్చేస్తున్నాడు, అంత ఎలర్ట్ గా ఉండాలి, రాగానే పడేయాలి. రండి పదండి పదండి. అమ్మా నాన్న గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రాడి. వస్తాడు ఉండండి, నాకు క్లోజ్ షాట్ పన్నివ్వండి. తల్లి కొడుకు సెంటిమెంట్ చాలా కాలం తర్వాత. అమ్మా అమ్మా ఏమయ్యా అరే రామ్, మనం భర్త చేస్తున్నట్టు పోలీసులకి ఎలా తెలిసిందయ్యా? నువ్వు అని చెప్పి తెచ్చావా? నేనేలా చెప్తానండి, ఊరు కూడా నా శాతం. వీడెందుకు వచ్చాడేమో. అయ్యో ఇదేమి చివరి టెన్షన్ రా బాబు. ఓహో నన్ను పడేసింది చాలక, మిమ్మల్ని మీరు కట్టేసుకుంటే నేను కనిపెట్టలేనా? చెప్పండి ఏమిటి నాటకం? చెప్పద్దు, మీరేం చెప్పినా నేను విన్ను. నాకు అసలే టెన్షన్, కొత్త టెన్షన్ పెట్టకండి. ఒక కేసు అయితే గానీ ఇంకో కేసు టేకప్ చేయను. నో టూ ఇన్ వన్ బిజినెస్, వన్ బై వన్ వాడిని పట్టుకున్నాక మీ దగ్గరకు వస్తాను. అప్పుడు మీ టెన్షన్ ఏదో తగ్గిపడేయచ్చు. ఇక్కడికి పోయాడు. పంత గారు నేను ఇప్పుడే వస్తాను. నల్లగా వెళ్ళు, టేక్ యువర్ ఓన్ టైం. ఆగు, హరియో కృష్ణ. అడుగు ముందుకు వేసామంటే హగ్గిపుల్ల గీసేస్తా. ఈ కృష్ణాల మంటలో మీ అమ్మా నాన్న మాడి బసైపోతారు. నీ జననీ జనకులు నవ్వుతూ బతకాలని నీకుంటే నా దగ్గర తీసుకెళ్లిన 3 లక్షలు నాకు ఇచ్చేది. కొట్టించు. ఎందుకు? చచ్చిన వాడు చచ్చినట్టుండక మళ్ళీ బతికొచ్చినందుకు. ఏడ్చారు, మీ అంతు తేల్చడానికే వచ్చాను. ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించండి. పెడరెక్కలు విరిచి కట్టండి, నోట్లో గుడ్డలు కొక్కండి. గుడ్డెక్కడ మీరు వెళ్ళి పట్టండి. నన్ను అడుగుతావేమిటి ఏడ్చినట్టు? హరియో కృష్ణ. మీరెవరే ఒకర్లా, నేను తీసుకొస్తా గుడ్డ. అబ్బాయి వీళ్ళు పోసింది నిజంగా కిరసనాలు కాదురా, చుట్టూ నీళ్లు పోసి కిరసనాలని డూప్ కొడుతున్నారు. సభాష్ నాన్న, వీళ్ళ సంగతి తేల్చేస్తాను. చెప్పండి రా. కళ్ళు లేని కబోదిని బాబు. పోలీస్ ద్వారా ధర్మం సే బాబు. మంటపం కంటే మరుగుదొడ్డే పదలమని ఏమిటో వాళ్ళ చదస్తూ అందరూ టాయిలెట్స్ దగ్గర అఘోరించారండి. అదేమిటండి పెళ్ళికొడుకు అలా వేలాడిపోతున్నాడు? పెళ్లి కదా, శోభన సంగతి గుర్తొచ్చి టెన్షన్ పడుతున్నాడు. అయ్యగారు అయ్యగారు వంట చేయడానికి నీళ్ళు లేవు. నీళ్లు లేకపోతే ఏమిటయ్యా? ఏమన్నా అవసరం గారు, 6 ట్యాంకులు నీళ్లు తెప్పించమని చెప్పారు కదా, నీళ్ల దగ్గర కూడా కక్కుతే. రాఘవయ్య గారు, మీరు 6 ట్యాంకులు నీళ్లు తెప్పించమంటే నేను 10 ట్యాంకులు తెప్పించా. మంట కోసం తెచ్చిన నీరంతా వాషింగ్ కోసం వాడేస్తున్నా, దానికి నేనా బాధ్యుణ్ణి? అయ్యా తమరెన్ని సార్లు అయ్యో
కంగారు పడుకున్నాయంతే. అయ్యగారు ఇది వరకు అమ్మాయి గారు పెళ్లి చేయబోతే పెళ్లి కొడుకు ఓడే పోనాడా, ఇప్పుడు మొత్తానికి పెళ్లి వాళ్ళంతా పోయేటట్టు ఉన్నారు. ఏటి కొంప తెచ్చి ప్లేగో కలరా కలిసి మళ్ళీ ఇంటికి చట్ట పట్టాలు వేసుకుని వచ్చేసేటి. వాంశం గారు డాక్టర్ ని పిలిపించండి. పిస్తాయి పిస్తాయి పిస్తాయి. ఏంటి బాబు ఇది పిస్తాళ్ళు అమ్ముతున్నామండి. వీధుల్లో పిస్తాళ్ళు అమ్ముతున్నా. నా పితృభూమి ఎంత అభివృద్ధి చెందిందో కదా. ఏది బాబు ఒకటి బాబు డబ్బులు బాబు తర్వాత ఇస్తా. పిస్తాయి నాకు డబ్బులు లేవు. ఓ పిస్తాలి డబ్బులమ్మా తర్వాత ఇస్తాలే. నాకు చివరికి ఉచిత విరేచన విమోచన శిబిరంగా మారిపోయింది. బ్యాడ్ లక్ డాక్టర్ గారు, దీని పరిస్థితి ఏంటి? డోంట్ వర్రీ, ఇప్పుడు ఇచ్చిన ఇంజక్షన్ ఉంది చూశారు, అది కాటన్ దొర కట్టిన ఆనకట్ట కన్నా గట్టిది. ఇక మీదట మీ కుర్రాడి కడుపులో ఎలాంటి తుఫాన్ చెల్లైనా సరే స్టడీగా తట్టుకోగలడు. రాఘవయ్య గారు త్వరగా పెళ్లి కనిచ్చేయండి. డాక్టర్ గారు ఎంత చల్లని మాట చెప్పారండి. పొందు గారు ముహూర్తం అయిపోయింది, తొందరగా పెళ్లి జరిపించండి. డైరెక్ట్ గా పెళ్లి నార్మల్ వీళ్ళ అమ్మాయి తీసుకోమని చెప్పు. ఇంకా ఈ పెళ్ళాపుడు ఎలాగా ఆ విజయ్ గారు ఇంకా రాలేదు. మీరు వచ్చేసాక ఎవరు నువ్వు? నేనేరా గురువు గారు? మీరా? నేనే. విజయ్ ఉషా పెళ్లి చేసుకుంటే చూడాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తినిరా నేను. ఆ కోరిక తీరకుండానే ఈ ఆత్మ పైలోకానికి పోదు. రండమ్మా అలా కూకండి. ఆహా అందుకొచ్చారా గురువు గారు? నమస్కారం. అబ్బే ఏమి లేదండి, పంచభూతాలతో మన ముహూర్త దోషం గురించి డిస్కస్ చేస్తున్నాను అంతే. ఉండండి ఉండండి, పెళ్లి కూతురు అటువైపు పంపి పెళ్లి కొడుకుని ఇటువైపు తీసుకురండి. ఇదిగో ఇప్పుడు సాధ్యపడే పని కాదు కానీ ముందు మీరు తలగెట్టించండి. తప్పదంటారా? ఓం భ్రీదాన ఓం భ్రాణి వాట్ మిస్టర్, నీకు పెళ్లి కావాలా? పెళ్లి, గెట్ రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఉషా బాబులు ఎవరా? ఇది ఎక్కడ పిల్లరా బాబు? ఇది పెళ్లి కాకుండా నా కొడుకులు కొద్దిగా ఆడి చేస్తుంటే మరి నా కోడలు అయితే నా కుటుంబంతో సర్కస్ సభ్యులు మారిపోతుంది. బాబు నువ్వు పదరా పదా పదరా పదా. బావగారు బావగారు ఆగండి ఆగండి, నా మాట అమ్మండి. ఎక్కడో ఏదో తేడా జరిగింది, అంత సరిగిపోతుంది. చాలు చాలు లేవయ్యా, నీ దిక్కు కోసం దగ్గర నాకు అక్కర్లేదు. నువ్వు పదరా బాబు అమ్మ సావిత్రి, దాంట్లో నీ మొగుడు ప్రాణాలు కాదమ్మా. బ్రీఫ్ కేసు ఏమిటి ఇది? ఈ డబ్బు ఏమిటి? మీ అవతారాలు ఏమిటి? ఎక్కడ నా మొగుడు ప్రాణాలు? ఎక్కువ మాట్లాడమంటే నీ మొగుడు ప్రాణాలు ఇవ్వను. సార్ అది మీ ఆఫీస్లో పోయిన డబ్బు, విజయ్ కొట్టేలేదు. అసలు ఏం జరిగిందంటే? ఏమండి మొక్కదొల బొద్దల్లో మనిషి కూడా తీసుకున్నారు నా డబ్బులు. మాటేంటి? ఏంట్రా నీకు డబ్బులు కావాలా? మా వాడి మీద నెపం మోపుతారా? నాకు 2 లక్షలు ఇస్తావా లేదా? ఏమే నీకు 2 లక్షలు కావాలా? ఈ మొగుడు పెళ్ళాలు చేరి నాకొచ్చే డబ్బు పాడు చేస్తారా? అక్కది చంపుతానంటే నవ్వుతావేంట్రా? మా జాయింట్ ఫ్యామిలీ అండి. అందులో హిస్టరీ ఉందండి. ఏంటా హిస్టరీ? మా నాన్న చనిపోయిన తర్వాత మేము ఆస్తులు పంచుకున్నామండి. నా వాటాకు తుపాకులు అమ్ముకుంటానండి, మా తమ్ముడు వాటాకు గుళ్ళు అమ్ముకుంటున్నానండి. ఇప్పుడు మీకు ఇచ్చిన తుపాకుల్లో గుళ్ళులేవండి. పరిగెత్తే ఓపిక లేక పైనుంచి చూస్తున్నా, అయినా వీడు కనబడడం లేదు. వీడు దొరికేది ఎప్పుడు? నా టెన్షన్ పోయేది ఎప్పుడు? రే కాల్చి పారేస్తాను.
తుపాకీలో గుళ్ళు లేవని తెలియదు కాబోలు. అలాగే సరదాగా నన్ను కూడా ఓ రెండు రౌండ్స్ వేసుకో. అబ్బాయి ఆ తుపాకీలో గుళ్ళు లేవురా. తుపాకీ వాడే చెప్పాడు రా లేవని. మూడు కోట్ల వీరప్పని కేసు మానేసి 3 లక్షలు నీకే స్టేకప్ చేశాను ఏమిటా అనుకున్నాను. నువ్వు పెద్దాడివే, వీళ్ళందరికీ ఏం టెన్షన్ పెట్టావు, ఇలా పడిపోయారు. నా దగ్గర రివాల్వర్ లేదనా? మర్యాదగా వీళ్ళందరినీ నీ జీప్ లో వేసుకుని ఫాలో మీ. అమ్మో ఫాలో మీ. ఇజ్ ఇట్ ఓ గాడ్, నా ఆఫీస్ లో నాకు తెలియకుండా ఇన్ని బూతు పనులు జరిగాయా? అరే అనవసరంగా విజయ్ని అపార్థం చేసుకున్నానండి. మీరే కాదండి, నేను కూడా అతన్ని అనుమానించి అవమానించాను. అసలే రామాయణంలో పిడకలు పెట్టలాగా ఈ సావిత్రి కథ ఏమిటయ్యా? ఏం చెప్పమంటారు, నేనే నిజమైన యముడిని అనుకుని తన భర్త ప్రాణాలి మన ప్రాణాలు తోడేస్తాను. నిజమే కదయ్యా, ఇప్పటికైనా డ్రెస్ మార్చుకోవచ్చు కదా. సావిత్రి వదిలితేగా. కరెక్ట్ కరెక్ట్. ఏ సావిత్రి, నువ్వు ఇక్కడున్నావా? ప్రాణనాథ, మీరు బతికే ఉన్నారా? ఎలా బతికారు? అసలు నేను చస్తే కదే బతకడానికి. నువ్వు పతివ్రతవో కాదో తెలుసుకుందామని అలా నటించాను అంతే. నేను అతను తగలయ్యా, నా ప్రాణాలు తీసేసింది కదయ్యా. చెప్తా చెప్తా, నా పాతివ్రత్యాన్ని పరీక్షిస్తావా? ఇప్పుడు నిన్ను నిజంగానే చంపి నా పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటాను. సార్ సార్, నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. వినాం, ఆల్రెడీ వినేశాం. ఎస్ఐ గారు, ఆ నలుగురు సంగతి మీరు చూసుకోండి, కంప్లైంట్ సంగతి నేను చూసుకుంటాను. సార్ మీరు వెన్నే బయలుదేరకపోతే మాకు టెన్షన్. నా లైఫే టెన్షన్. కట్ కట్. ఒరే అజయ్. ఎస్. అమ్మా ఏమిటమ్మా ఇది? మీరుండండి. ఎక్స్క్యూజ్ మీ. ఎరా కేటు, డూప్లికేట్ గా నటించి మా దయ్యాలు పరుగు తీస్తావా? అంటే ఒరే గురు, నాకన్నీ తెలుసులే. ఇక ఈ డూప్లికేట్ వేషాలు మానేసి హ్యాపీగా ఉషను పెళ్ళాడి K2 × K2 = MK2 గాని కనండి. అజయ్. విజయ్. ఒరే అజయ్. విజయ్. అజయ్. విజయ్. అజయ్. ఉషా. ఉషా. బెస్ట్ ఆఫ్ లక్. డాడీ, విజయ్ వచ్చేసాడు. డాడీ, విజయ్ వచ్చేసాడు. అది కాదమ్మా, ఇందాక అలా అయిపోయావు, అసలు ఏం జరిగిందమ్మా? అలా వైష్ణవమయ్యా, మీరేం కంగారు పడకండి. మా పెళ్లి జరిపించడం కోసం చనిపోయిన నా స్నేహితుడు అజయ్ మీ కూతుర్ని ఆహ్వానించాడు. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్. పంతులు గారు, ఒక చిన్న పందెం వేసుకున్నా. ఏంటది? నీకు అనుభవం ఉందా అని అడగకూడదు ఎవరిని. దొంగతనానికి వచ్చిన దొంగని కాదు, కార్యం గదిలోకి వచ్చిన పెళ్లి కూతుర్ని.